నమస్తే సార్ ఎంవి రఘు గారు ఎలా ఉన్నారు సార్ హ్యాపీగా బాగున్నానండి బాగున్నారు తెలుగు సినిమాకి దృశ్యం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసరికల్లా సౌండ్‌కి సంబంధించింది ఈ దృశ్యంలో మీకంటూ ఒక శైలి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు మీ జర్నీ మామూలు జర్నీ కాదు అంటే వాహిని స్టూడియో దగ్గర నుంచి మీరు యాజ్ అసిస్టెంట్గా అసోసియేట్గా తర్వాత మన స్వామి గారి దగ్గర జర్నీ కావచ్చు గోపాల్ రెడ్డి గారిది తర్వాత అట్లానే కాదు ఒక అసిస్టెంట్ అసోసియేట్ జర్నీయే కాకుండా దిగ్గజ దర్శకులు మీరు చేసిన దర్శకులు మామూలు దర్శకులు కాదు మీరు ఇచ్చిన అవుట్పుట్ మామూలు అవుట్పుట్ కాదు ఇప్పుడున్న సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు అందరూ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం కొంతమంది ఖచ్చితంగా ఉన్నారంటంలో నో డౌట్ ఆ విషయంలో అలాంటి అలాంటి పేరు సంపాదించుకున్నారు ఎంవి రఘు గారు అంటే మాకు ఖచ్చితంగా మాకు ఇన్స్పిరేషన్ అండి కొన్ని సినిమాలు అని చెప్పుకునే టెక్నీషియన్లు తెలుగులో ఉన్నారు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు సో అంత జర్నీ మీది అలాంటి జర్నీ సో ఈరోజు మీరన్నీ మాకు కొండ బద్దలు కొట్టి అన్నీ చెప్పేసేయండి అంటే ఇప్పుడు జనరేషన్కి ఏమంటున్నా అంటే సార్ మీరు ఫిల్ము సెక్షన్ నుంచి డిజిటల్ మీడియా వరకు అన్నీ చూశారు మీరు అప్పుడు ఐఎస్ఓ మ్యాక్సిమం 500 మ్యాక్సిమం 500 కానీ ఇప్పుడు మినిమం 500 నుంచి స్టార్ట్ అయింది అంతే కదా సార్ అప్పుడు 50 నుంచి ఉంది అనుకుంటా మీకు కాదండి 100 చేసే ఫిల్మే స్టార్టింగ్లో ఉండేదండి తర్వాత 500 చేసే వరకు వచ్చింది ఫిల్మ్ ఫార్మాట్ వేరండి డిజిటల్ ఫార్మాట్ కరెక్ట్ కరెక్ట్ కానీ ఆ టైంలో మీరు పడిన సో అవన్నీ కూడా ఆ లెసన్లు కూడా ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడేటట్టుగా మొత్తం కంప్లీట్ చేసుకున్నాను డెఫినెట్గా ఎందుకంటే నేను ఫిల్మ్ నుంచి ఆగిపోలేను నేను డిజిటల్ కూడా చేశాను ఎగ్జాక్ట్లీ అబౌట్ దిస్ నేను యాజ్ ఎ షూటర్ యాజ్ ఎ లెక్చరర్ యాజ్ ఎ సినిమాటోగ్రఫీ దీనిగా అప్గ్రేడ్ అవుతూ డిజిటల్ కూడా క్యాచప్ చేసి వాళ్ళకి చెప్పే ముందు నేను ప్రిపేర్ అవ్వాలిగా కాబట్టి డిజిటల్ కూడా మంచి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను మీరు అన్ని సెక్షన్లు తిరిగారు ఇటు కెమెరా డిపార్ట్మెంట్ ఉన్నారు తర్వాత డైరెక్టర్ అయ్యారు డైరెక్టర్గా నంది అవార్డు తీసుకున్నారు అసలు ఆ మూవీ కూడా ఒక ప్రయోగం చేసిన సినిమా కూడా ఒక ప్రయోగమే తర్వాత ఎంతోమంది స్టూడెంట్స్కి ఇప్పుడు మీరు ఇది అంటే లైటింగ్ ప్యాటర్న్ ఇలా ఉండాలి ఇది అని చెప్పేసి ఒక దిశ నిర్దేశం చెప్తూ వాళ్ళని ఒక ఉన్నతమైనటువంటి కెమెరామెన్లుగా తీర్చిదిద్దుతున్నారు సో ఎలా ఉంది సార్ ఈ జర్నీ అంటే దగ్గర దగ్గర 45 సంవత్సరాలు మీ సినీ ప్రస్థానం ఆల్మోస్ట్ అంతే కదా అవునండి 75 మీది అంతేనా 75 జూలై 15న కుడికాలు పెట్టా విజయవాహిని స్టూడియోస్లో కుడికాలే పెట్టాలే ఓకే అప్పటి నుంచి ఇక మెమరబుల్ ఏంటంటే ఈ విషయంలో నేను థ్యాంక్స్ టు మై ఫస్ట్ గురు విఎస్ఆర్ స్వామి గారు ఓకే ఆయన దగ్గర తీసుకుంటారనుకుంటే నన్ను తీసుకెళ్ళి వాహినిలో పెట్టారు ఒకసారి నేను ఏంటి ఆయన తీసుకోకుండా నన్ను ఇక్కడ ఏదో కెమెరా ఫోకస్ పుల్లర్ డిపార్ట్మెంట్లో పెట్టారని డిసప్పాయింట్ అయ్యా కానీ నాకు జీవితానికి ఎంత గొప్ప మేలు చేసింది ఆయన తీసుకున్న విజన్తో ఆయన తీసుకున్న మెచ్యూర్డ్ థాట్ అనమాట ఏంటని మీరు అడగచ్చు నేను వాహినిలో ఉన్నప్పుడు 1 year సుమారు 1 year ఉన్నాను 3 షిఫ్ట్లు కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి అంటే రెస్ట్లెస్ 7 to 1 2 to 9 మళ్ళీ 9 తర్వాత తెల్లారు అలాగా సుమారుగా 1 yearలో 365 రోజుల్లో 200 పై చిలుకు సినిమాలకి తెలుగు మెయిన్ తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఇలాగ బోల్డ్ అన్ని లాంగ్వేజెస్కి దిగ్గజాలైన డైరెక్టర్స్తో కెమెరామెన్లతో ఆర్టిస్టులతో చేశాను అదృష్టం అది దీనివల్ల ఏమైందంటే నేను డిఫరెంట్ సినిమాటోగ్రాఫర్స్ తాలూకు స్టైల్స్ వాళ్ళ లైటింగ్ ఏంటి ఆయన ఎలా చేస్తారు ఈయన ఎలా చేస్తారు పిఎల్ రాయ్ గారు ఎలా చేస్తారు మార్కస్ పడ్ల గారు ఎలా చేస్తారు రవికేంద్ర నాగజ్ గారు ఎలా చేస్తారు కొత్త జనరేషన్ వాళ్ళు ఎలా చేస్తారు అన్ని రకాలైన స్కీమ్స్ని అబ్జర్వ్ చేసే అవకాశం దానివల్ల కుదిరింది అదే డైరెక్ట్గా స్వామి గారి దగ్గర చేరుంటే ఆయన విద్య మాత్రమే నాకు వచ్చి ఉండేది అఫ్కోర్స్ సినిమాలు చూస్తే అబ్జర్వ్ చేస్తాం కానీ ఫీల్డ్ అబ్జర్వేషన్ వేరు కదండి మోస్ట్ పవర్ఫుల్ కదా అది నాకు జరిగింది అనమాట కొంతకాలమే ఉన్నారు కదా సార్ అంతేనండి స్వామి గారి దగ్గర అదే ఒక 2 సంవత్సరాల పైన 2 సంవత్సరాల ఎస్ తర్వాత నుంచి మీరు విజయవాహిని కంటిన్యూ లేదండి విజయవాహినిలో పనిచేసిన తర్వాత బయటకు వచ్చాను బయటకు వచ్చి అంటే ఫ్రీలాన్సర్ అంటాం కదా అదేమో స్టూడియో ఫోకసింగ్ అసిస్టెంట్ అది విజయవాహిలో ఉన్నాడు ఇదేంటంటే ఒక కెమెరామెన్ తాలూకు అసిస్టెంట్ రైట్ అలాగా బయటకు వచ్చే ముందు ఒక సినిమాకి పని చేశాను అన్నమాట. అది విఎస్ఆర్ కృష్ణరావు గారు అనే కెమెరామెన్ను వాళ్ళ అసిస్టెంట్ మానేస్తే కొద్ది రోజులు అడిగారు, వచ్చాను. అది చేసుకొని స్వామి గారితో, ఆయన కదా నాకు లీడ్, నాకు ఇచ్చినంత జీవితం ఇచ్చినంత భక్త కన్నప్ప బాపు గారి డైరెక్షన్, కృష్ణరాజు గారి ప్రొడక్షన్, గోపీకృష్ణ మూవీస్, మన ప్రభాస్ వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్. ఫస్ట్ మూవీ కదా మీది అది, అంటే ఇది బయటకు వచ్చాక. అవునండి, రైట్. అంటే అమ్మా నాన్న అనే సినిమాకి జస్ట్ ఒక 2 months పనిచేసి వచ్చేసాను అనుకోండి. నిజానికి నా టైటిల్ ఫస్ట్ పడింది అమ్మా నాన్న అని రవీంద్రనాథ్ పిక్చర్స్ అండి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారి ఫాదర్, వాళ్ళ బ్రదర్ లిరిన్ గారు డైరెక్ట్ చేశారు. కృష్ణరాజు గారు, ప్రభ, రోహిణింత పిల్ల టైటిల్ అందులో పడింది. కానీ మెయిన్గా కెరియర్ అనేది పట్టుకొని ట్రాక్లో మార్చింది విఎస్ఆర్ స్వామి గారు, మా మెయిన్ పర్సన్ నాకు జీవితానికి, భక్త కన్నప్ప. ఓకే, ఆ సినిమా అది అదేంటంటే ఆయన పీక్ పీరియడ్. విఎస్ఆర్ స్వామి గారు సెలబ్రిటీ రేంజ్ ఆఫ్ టెక్నీషియన్. ఆయనతో చేరిన టైంలోనే 15 రోజులు ఇక్కడ, 15 రోజులు మళ్ళీ సిరిసిరుమువ విశ్వనాథ్ గారు, ఉద్దండులు, అటు పక్క బాపు గారు, ఇటు పక్క విశ్వనాథ్ గారు. అలాగే స్టార్టింగ్లో వచ్చే కెరియర్ అద్భుతం. అదే డైరెక్టర్స్తో మళ్ళీ మీరు వర్క్ చేయడం కూడా జరిగింది, కెమెరామెన్గా వర్క్ చేయడం జరిగింది, విశ్వనాథ్ గారితో. అందరూ చాలా తమాషాలు పోనుకొని చెప్తారండి ఒక్కోటి. బట్ వాహినిలో ఉన్న విషయం కొంచెం చెప్పడం అనేది అవసరం అనిపిస్తుందండి. ఇప్పుడు సూర్య వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, సూర్య అని కార్తీ, శివకుమార్ గారు, ఆయనతో బ్లాక్ అండ్ వైట్ సినిమా టైంలో కృష్ణన్ పంజు లాంటి గొప్ప తమిళ డైరెక్టర్స్తో ఎన్నో చేశాను, ఫోకసింగే. అలాగే ఇప్పుడు విజయ్ అని తమిళ సూపర్ హీరో ఉన్నాడు కదా, వాళ్ళ తాతగారు మాకు ఇన్ఛార్జి. ఓకే, వాళ్ళ నాన్నగారు నాకు మంచి ఫ్రెండ్, కో డైరెక్టర్గా. అది కాకుండా ఒక సినిమాకి, ఫుల్ సినిమాకి పనిచేశాను, ప్రెషర్ అనమాట. పిఎల్ రాయ్ గారు, పిఎల్ రాయ్ గారు అంటే తెలుగులో వచ్చిన ఫస్ట్ ఫుల్ లెంత్ కలర్ మూవీ లవకుశాకి కెమెరామెన్. అప్పుడు నేను పుట్టలేదు కూడా, నేను ఆయన కెమెరా చేస్తున్న రోజుల్లో ఆయనతో జూలీ అనే ఒక ఫుల్ సినిమాకి పనిచేశాను. అలాగే రవికాంత్ నాగేష్ గారు, మా గురువు గారు అయిన, స్వామి గారికి గురువు గారు అయిన, ఆయన గురువు గారైన బాబోయ్ మిస్త్రి, వీళ్ళందరితో పనిచేశాను. గొప్ప గొప్ప కెమెరామెన్తో, ఏసీ త్రిలోక్ చంద్ర గారు అనే డైరెక్టర్తో, ఇలాగ డి యోగానంద్ గారు తెలుగు డైరెక్టర్, ఆయనతో, శివాజీ గణేషన్ గారితో, చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో, రాజ్కుమార్, కన్నడ రాజ్కుమార్ గారితో, ఇలాగ అన్ని లాంగ్వేజెస్ వాళ్ళతో చేయడం అనేది ఆ వాహినిలో పనిచేసిన 1 yearలో చేయడం జరిగింది. తర్వాత విఎస్ఆర్ స్వామి గారితో మీకు తెలుసు, చాలా గ్రేట్ మూవీస్ చేశారు ఆయన. చాలా మూవీస్ చేసిన తర్వాత మళ్ళీ గోపాల్ రెడ్డి గారితో కొన్నాళ్ళు. గోపాల్ రెడ్డి గారు మీకు సీనియర్, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు మీకు సీనియర్. అవునండి, నేను భక్త కనుపు చేరేటానికి స్వామి గారి దగ్గర పుష్పాల గోపీకృష్ణ ఆయన మెయిన్, తర్వాత గోపాల్ రెడ్డి, వీళ్ళంతా ఉండేవాళ్ళు. భక్త కనుపకు వచ్చేటానికి పుష్పాల గోపీకృష్ణ గారు పద్మాలకి సెపరేట్ అయిపోయారు. అప్పుడు గోపాల్ రెడ్డి అప్గ్రేడ్ అయ్యి ఫస్ట్ అసిస్టెంటు, శరత్ అని గుడివాడ శరత్, ఈజ్ నో మోర్, సెకండ్ అసిస్టెంటు, నేను థర్డ్ అసిస్టెంట్. అలాగే స్టార్ట్ అయింది కెరియర్. అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం సార్, వాహినిలో మీరు నేర్చుకున్న అక్షరాభ్యాసం అక్కడే కదా, ఒక రకంగా మిమ్మల్ని తీర్చిదిద్దిందంటే అక్కడే కదా వాహిని. అక్కడ మీరు ఉద్దండులు కెమెరామెన్లతో, అంటే లైటింగ్ ప్యాటర్న్ కావచ్చు, ఇవి అడాప్ట్ చేసుకున్నారు మీరు. మీరు గమనించింది ఏంటంటే అక్కడ, అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైన టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుందండి. ఇప్పుడు బాపు గారు కెమెరాలు ఉన్నారనుకుందామండి, వాళ్ళు ఆర్టిస్టిక్గా ఉండే సినిమాలు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు, అలాంటి లైటింగు, అలాంటి కంపోజిషను, అలాంటి కలర్స్, అలాంటి మేకప్ ట్రై చేస్తారు. సో ఒక్కొక్క డైరెక్టర్ కాంబినేషన్తో వాళ్ళు కొంత కొంత. అది కాకుండా వాళ్ళు చూసే సినిమాలు ఆ జనరేషన్లో లేవు, కానీ మాకు ఇప్పుడు మరి చూసి కూడా నేర్చుకుంటాం. క్రిస్టోలాన్ సినిమాలు, క్వింటన్ టొరాంటినోవి, స్పీల్బర్గ్, ఇవి అవేజెస్ చేస్తాం. అప్పుడు కూడా కాంబినేషన్ బట్టి కూడా వాళ్ళ తాలూకు వర్క్ అవుట్పుట్లు, నేర్చుకోవడాలు, ప్రయోగాలని జరుగుతాయి. అది ఏ కెమెరామెన్గా అయినా కూడా తప్పదు. అయితే కాంబినేషన్ ఆఫ్ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ చాలా రోజులు కలిసి చేసినప్పుడు ఇద్దరు మధ్యలో ఉండే ఆ ఫ్రీక్వెన్సీ మీట్ అయితే వాళ్ళిద్దరూ కలిసి చూసే సినిమాలు, అది దాని అంటారు వరల్డ్ సినిమా కానీ, ఇంకా అవార్డు విన్నింగ్ సినిమాలు కానీ, సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చిన సినిమా ఎందుకు వచ్చింది, తెలుగులో నేషనల్ అవార్డు వచ్చింది ఎందుకు వచ్చింది, ఇలా కలిసి అనుకోవడం, వీలైతే వీళ్ళు ఇన్స్పైర్ చేసిన ఫారెన్ సినిమాలు ఏదైనా ఫోటోగ్రఫీని వీళ్ళ సినిమాలో డైరెక్టర్ కెమెరాను కలిసి కొంచెం ప్రజెంట్ చేయడం ట్రై చేయడం ఇలా జరుగుతుంటుందండి. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క బాణి అండి. ఉదాహరణకి సత్యజిత్ రాయ్ గారి సినిమాలు మనకు తెలుసు, ఇండియా నుంచి వచ్చిన రియలిస్టిక్ సినిమాల కోవకు చెందిన గొప్ప మనిషి అయిన, ప్రపంచానికి ఇండియన్ సినిమా గురించి గొప్పగా చాటి చెప్పిన గొప్ప మహామహుడు. బట్ ఆయన కమర్షియల్గా ఉండదు, అది ఒక డాక్యుమెంటరీ లాగా ఉంటుంది. కానీ దాంట్లోంచి మాలాంటి వాళ్ళని నేర్చుకున్నది ఏంటంటే డాక్యుమెంటరీ లాగా తీస్తూనే కూడా, అది డాక్యుమెంటరీ అంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫీట్స్ ఫిగర్స్ కదా, ఇది కాదు, మళ్ళీ ఇక్కడ నేరేషన్ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది, ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, ఒక డైలాగ్ ఉంటుంది, ఒక పెర్ఫార్మెన్స్ ఉంటుంది. దీంట్లో పాటు సుబ్రత్ మిత్ర అని ఆయన కెమెరామెన్ ఫస్ట్ టైం ఇండియాలో బౌన్స్ లైటింగ్ చేశాడు. బౌన్స్ లైటింగ్ అది రికార్డ్స్లో ఉంది. అది ఓకే, బౌన్స్ లైటింగ్ అంటే షాడోలెస్ లైటింగ్. అది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది దానికి ఒకటి ఉంది. ఆయన అలా చేయడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఇలాగ ఒక్కొక్కడు ఒక్కొక్కడు దీంట్లోంచి ఒక స్టైల్ సెట్ అవుద్దండి. దాన్ని ఈవెన్ లైటింగ్ అంటాం కదా, ఈవెన్ అంటే షాడోలెస్ చెప్పండి. బౌన్స్ లైటింగ్ అంటే అంటే మూడు రకాల లైటింగ్ అండి. బేసిక్గా సూర్యుడు మన మీద పడుతున్నాడు అనుకోండి, స్ట్రైట్ లైట్ అంటాం, ఫ్రంట్ లైట్ అంటాం. డైరెక్ట్గా అక్కడ సూర్యుడు ఉన్నాడు, అక్కడ మీరు కెమెరా, అక్కడ సూర్యుడు, నా మొహం మీద సూర్యుడు పడతాడు అనుకుంది, ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ లైట్ ఫోటోగ్రఫీ. అలా కాకుండా నేను సూర్యుడు నా వెనకాల ఉన్నాడు, సూర్యుడు లైటు నాకు బ్యాక్ లైట్ పడుతుంది, ఆ లైట్ వచ్చి కెమెరా పక్కన రిఫ్లెక్టర్ మీద పడుతుంది, అది రిఫ్లెక్టెడ్ లైట్. దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది. అంటే షాడో కాంట్రాస్ట్ ఏదో అంటాం కదా, షాడో కొంచెం తేడా. మూడోది ఏంటి, ఈ రిఫ్లెక్టెడ్ లైట్లో కూడా కొంచెం షాడోలు వచ్చి హార్ష్గా ఉండే అవకాశం ఉంటుంది. బౌన్స్ లైట్ అంటే ఒక ఒక వైట్ స్క్రీను, ఆ స్కిమ్మర్ కానీ లేకపోతే థర్మోకోల్ కానీ ఏదైనా పెడితే టోటల్గా షాడో ఏమీ లేకుండా బ్యూటిఫుల్గా యూనిఫామ్గా ఫిలప్ అయిపోద్ది అనమాట. ఇలాగ లైటింగ్ ఒక్కటి కూడా డెవలప్ అయింది అనుకోండి. ఆయన అవసరం కొద్దీ లోపల ఇండోర్లో సచిత్ రాయ్ ఫిల్మ్కి బౌన్స్ లైటింగ్ చేశాడు. అలాగా ఇది ఏంటి మా ఇన్వెన్షన్, ఏంటి ఇన్వెన్షన్, మా నెసెసిటీ ది ఇన్వెన్షన్ ఆఫ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా, నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇప్పుడు మాకు అన్వేషణ రోజుల్లో స్టడీ క్యాంపులు లేవు, నేను చేత్తో పట్టుకొని చేయలే. దాంట్లో ఏదో చిన్న భుజం మీద ఇలా రాడ్ వేసుకోను, ఇంకోటి వేసుకోను చేశాంగా. అలాగే ఈ హ్యాండ్ హెల్డ్ షాట్లు తీసినప్పుడు వచ్చిన జర్కీ ఇమేజ్కి విసిగిపోయిన ఒక కెమెరామెన్ను డైరెక్ట్ మాడు చేత్తో పట్టుకోమంటున్నాడే, ట్రాక్ అండ్ ట్రాలీకి టైం లేదు, బడ్జెట్ లేవు అంటున్నాడు, చేత్తో పట్టుకు చేయమంటాడు. ఈ కెమెరామెన్కి నచ్చలా. గ్యారెట్ బ్రౌన్ నాలంటి వాడే, అతను ఏం చేశాడు, స్టడీ క్యామ్ కనిపెట్టాడు. స్టడీ క్యామ్ ఎంత ఒక సెన్సేషన్ పట్టుకొచ్చింది కదా. మనకు తెలిసి రామ్గోపాల్ వర్మ బాగా పాపులర్ చేశాడు సేవా సినిమాలో స్టడీ క్యామ్. ఇలాగా ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటాయండి. యాడ్ అయిన దాన్ని యూజ్ చేసుకోవాలి, పాతదాన్ని మర్చిపోకుండా. ఏవీ లేనప్పుడు చేయడం ఒక గొప్పదైతే, కొత్తదాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం అనేది ఇంకొక విషయం. లైటింగ్ ప్యాటర్న్ మూడు విధాలుగా చెప్పారు, కానీ ఇప్పుడు ఆఫ్ లైటింగ్ ఒకటి ఉంటుంది, అదొక ప్యాటర్న్గా అనుకోవాలా లేకపోతే? అంటే లైటింగ్కి వస్తే చాలా ఉన్నాయండి, ఒక సెషన్లో చాలా ఉంటాయండి. హాఫ్ లైట్ ఎందుకు ఇస్తాము, బేస్ అనేది మాత్రం కింద నుంచి గోస్ట్ లైట్ ఎందుకు ఇస్తాము, రిమ్ లైట్ ఎందుకు ఇస్తాము, డబుల్ రిమ్ ఎందుకు ఇస్తాము, కిక్కర్ లైట్ అంటాం, అది డిఫరెంట్ అనమాట. అసలు ఎన్ని డిగ్రీస్లో కీ లైట్ అనేది పెట్టాలి, కీ లైట్ ఒకటి ఉంటుంది, ఫిల్ లైట్ ఒకటి ఉంటుంది, ఇలాగ రకరకాల దానికి నేమ్స్ కూడా ఉన్నాయి. వీటికి ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, కొనతేరని ముక్కు, సరే మామూలుగా అది దానికి ఏ హైట్లో పెట్టాలి, కీ లైట్ అంటారు, మెయిన్ లైట్. ఇండోర్ని మాడుతున్నాం, అవుట్డోర్ కాదు. అదే అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు, లైట్ కొంచెం డౌన్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ లోపలికి లైట్ పడాలి. నాగేశ్వరరావు గారు కొంచెం వెనక్కి ఉంటాయి. తర్వాత ఫేస్ని బట్టి కోల ఫేస్కి ఒక టైప్ ఆఫ్ లైటింగు, రౌండ్ ఫుట్బాల్ ఫేస్కి ఒక టైప్ ఆఫ్ లైటింగు, స్క్వేర్ చేస్తుంటాయి కదా, డిఫరెంట్ ముక్కును బట్టి దాన్ని బట్టి ఇవన్నీ వర్క్ చేస్తుంటాయి. అది అప్పట్లో మార్కస్ పాడ్లే గారి రోజుల్లో, కొద్ది రోజుల్లో స్వామి గారు నెక్స్ట్ జనరేషన్ తర్వాత మేము కూడా ట్రెడిషనల్ వే ఆఫ్ లైటింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు అది ఒప్పుకోట్లా యంగ్ జనరేషన్. అలాగే తీర్చిదిద్దినట్టుగా శిల్పాలు చెక్కినట్టుగా ఇక ట్రయాంగిల్ ఇచ్చేట్టు కీ లైట్ పెట్టి రెమ్బ్రాంట్ ట్రయాంగిల్ ఇవన్నీ దవ్వ కుదరదు. సొసైటీలో మీరు వెళ్తున్నారు, రైల్వే స్టేషన్లో మీకు ఏమైనా లైటింగ్ స్పెసిఫైడ్గా ఇలా వచ్చేట్టు ఉంటుందా? బస్ స్టాండ్లో వెళ్తున్నారు, బయట అవుట్డోర్ ఇండోర్ ఇండోర్ మీరు చెప్పిన యాంగిల్ సూర్యుడు ఉంటాడా? ఉన్న చోట మీరు తీసుకోవాలి కదా. కాబట్టి ఇవన్నీ కాదని చెప్పి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు. రెండోది ఏమంటారు, మా రోజుల్లో మార్కస్ పాటిల్ గారి రోజుల్లో మాయాబజార్ చూసాము, జగదేక వీరుని గారు చూసాము. మరి దాంట్లో ఇప్పుడు కూడా లడ్డూలాగా ఉంటాయి కదా. అప్పుడు బ్లాక్ అండ్ వైట్లో కూడా మీరు ఫోటోగ్రఫీకి ఎంత కష్టం, డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ కలర్స్. ఈ కలర్ ఏ గ్రేలో వస్తుంది, ఇది నేను మెరూన్ కలర్లో ఉన్నాను, ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో ఏ టింట్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్కి వెళ్తాను. నాకు నాలెడ్జ్ ఉండాలి కెమెరాకి. కృష్ణుడు అదే విష్ణుమూర్తి గారు దేవుడు అవతారాల వాళ్ళు నీల మేఘ శ్యాముడు అంట. ఈ బ్లూగా ఉండే మనిషి ఇది మన కంటికి బ్లూ అంటాము. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలు ఎలా చూపించాలి? ఏ టింట్ ఆఫ్ గ్రే రావాలి, బ్లాక్ గ్రే, మిగిలిన వాళ్ళతో మళ్ళీ సెపరేట్ అవ్వాలిగా. ఇలా ఉన్నప్పుడు మాకు కొన్ని అది ఒకటి టింట్లో ఒకటి. రెండోది లైటింగ్ వల్ల మేము సెపరేషన్ క్రియేట్ చేసేవాళ్ళం. ఫోర్గ్రౌండ్, మిడిల్ గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్, బ్యాక్ లైట్, ఆ లైట్, ఈ లైట్, హాఫ్ లైట్ మీరు అన్నారు కదా. అలాగే అప్పుడు కదా అలా అవసరపడేది డైమెన్షన్ క్రియేట్ చేయడానికి, లేయరింగ్ లేయరింగ్ లేయర్. ఇప్పుడు యంగ్ జనరేషన్ అంటారు అవసరం ఏముంది, కలర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సెపరేషన్. మీరు లైటింగ్ ద్వారా సెపరేట్ చేసేవాళ్ళు, మాకు అవసరం లేదు. కలరు కంప్లీట్ కలర్స్ వచ్చేసిన కలర్తో చేద్దాం. 3D సినిమాటోగ్రఫీ చేసినప్పుడు మీరు కట్లైట్ చేసుకోండి, మార్కస్ బాడ్లీ గారి టైప్ ఆఫ్ లైట్. ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్క టైప్లో ఉంటారండి. షార్ట్ కంపోజిషన్లో లైటింగ్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కథని అదే డ్రైవ్ చేసేది, ఆ మూడ్ని కూడా అదే మనకు విజువల్లో కనిపించేది అదే కదా. అంటే ఇప్పుడు వాళ్ళ వితండవాదాన్ని పక్కన పెడితే, కానీ ఖచ్చితంగా చెప్పాలంటే లైటింగ్ ప్యాటర్న్ అనేది ఒక మూడ్ని క్రియేట్ చేస్తుంది డిఫరెంట్. ఇప్పుడు కూడా అది లేదంటానికి లేదండి. ఇప్పుడు స్పేస్ షిప్స్ ఉండే మన ఏలియన్ సబ్జెక్ట్స్ సినిమాలు వస్తున్నాయి, అన్ని కంప్యూటర్లు అన్నీ. అక్కడ నుంచి లైటింగ్ ఎలా పడుద్ది అనేది అదొక స్కీమేగా. కారులో ట్రావెల్ చేస్తున్నాడు, ఆ లైటింగ్ ఎలా వస్తుంది, నైట్ ఎఫెక్ట్ అదొక స్కీమేగా. లైటింగ్ స్కీమ్లో ఉండకుండా ఉండవండి, కానీ మార్పు చెందుతూ ఉంటుంది అనమాట. రెండోది మీకు ఇంకోటి చెప్తాను, ఇది యంగ్ జనరేషన్కి అవసరం కూడాను. ఒక బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు ఇచ్చారు, దేన్ని బేస్ చేసుకొని ఇవ్వాలి? జడ్జి ఎదుర్కొండి, మీరే జడ్జి. దేన్ని ఒక సినిమాటోగ్రాఫర్ని బెస్ట్గా కౌంట్ చేస్తూ ఉంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మాకు నేను కూడా చాలా వాటికి చేశాను కాబట్టి, నంది జ్యూరీకి చేశాను కాబట్టి. అదేంటంటే బ్లాకింగ్ అంటాం, ఒక ఫ్రేమ్ ఫిక్స్ చేయడం. దానికి మెయిన్ లెన్సింగ్ అనేది ఒక మాట. లెన్సింగ్ మాకు తెలిసిపోద్ది, వైడ్ లెన్స్ వేసి షార్ట్ తీసాడా, టెలీ లెన్స్లో తీసాడా, నార్మల్ లెన్స్లో తీసాడా మాకు తెలిసిపోతుంది డిస్టార్షన్ బట్టి. లెన్సింగ్, నెక్స్ట్ లైటింగ్, మూడోది కెమెరా మూమెంట్. ఇవన్నిటిని మేము చూస్తాం. ఆ స్కీము ఆ పర్టికులర్ సీన్కి సరిపడా మూడు క్రియేట్ చేసే లైటింగ్ ఇతను చేశాడు అని మేము నమ్మాలి, మాకు మేము ఇష్టపడాలి, భలే చేశాడు. డైరెక్టరు ఆ సీన్ని ఏ మూడుతో చెప్పాలనుకున్నాడో దానికి తగ్గట్టుగా ఈ కెమెరామెన్ను మూడు క్రియేట్ చేసే లైటింగ్ ఇచ్చాడు. రెండు మూడోది కెమెరా మూమెంట్, జూమింగ్ కానీ, ట్రాలీ కానీ, క్రేన్ కానీ, ఆ టైమింగ్ కానీ, అది ఈ టెంపోని బట్టి. మనం చేసే సీక్వెన్స్లో నాకు క్రైమ్లో ఉన్నాను అనుకోండి, సినిమాలో అన్వేషణ కేవలం మూవ్ అవుతూనే ఉంటుంది, డిటెక్టివ్ సినిమాల్లో, యాక్షన్ సినిమాల్లో. అదే బాబు గారి సినిమాల్లో, విశ్వనాథ్ గారి సినిమాల్లో దానికి ఒక రేంజ్ ఆఫ్ స్పీడ్ ఉంటుంది, టెంపో అంటాం కదా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలి ఎవరు, కెమెరామెన్. రెండోది ఏంటంటే గ్లామరైజ్ చేయడం అనేది కొన్ని కారణాల వల్ల తప్పదు. హీరోని గ్లామర్గా చూపించడం అనేది తప్పదు, ఎందుకంటే అలా చూపిస్తేనే ఆ సదరు హీరో ఈ రోజున ఎవరైతే రూల్ చేస్తున్నారో బిజినెస్ అఫైర్స్ కానీ టోటల్గా కానీ, ప్రేక్షకులు అదే ఫ్యాన్ మెయిల్స్ కానీ, వాళ్ళని బాగా చూపించగలిగినప్పుడే ఆ కెమెరామెన్కి లైఫ్ ఉంటుంది, లేకపోతే పక్కకి వెళ్ళిపోతాడు. ఈ చిన్న చిన్న ఇబ్బందులు క్రాస్ చేసుకుంటూ, అంటే అటు రియలిస్టిక్గా ఇటు కమర్షియల్గా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని ట్రావెల్ చేయాలి. విశ్వనాథ్ గారిది ఒక ప్యాటర్న్, ఏది కంపోజిషన్, ఎస్ షార్ట్ కంపోజిషన్. వంశీ గారిది ఒక స్టైల్, అట్లా బాబు గారిది ఒక స్టైల్. ఇప్పుడు ఈ దర్శకుల్ని మీరు ఫస్ట్ యాజ్ ఎ కెమెరామెన్గా మీకు చెప్పినప్పుడు మీకంటూ కొన్ని ఉంటాయి స్వతహాగా ఆలోచనలు కావచ్చు, ఒక 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 ప్యాటర్న్లో ఇది చూపించాలని మీరు వాళ్ళతో ఫాలో అయిపోయేవాళ్ళ, లేకపోతే మీ ఐడియాలజీని మిక్స్ చేసుకుంటూ వాళ్ళతో ట్రావెల్ అయ్యేవాళ్ళ? అదే చెప్తాను, ఒక చిన్న టిట్ బిట్తో స్టార్ట్ చేశా. ఇంట్రెస్టింగ్ విశ్వనాథ్ గారు మేము కలిసి కన్యాకుమారి వెళ్ళాం. రాక్ మెమోరియల్ అంటారు కదా, వివేకానంద రాక్ మెమోరియల్ బ్యాక్గ్రౌండ్తో సిరివెన్నెల సీక్వెన్స్ ఉన్నాయి కదా, మీరు చూసి ఉంటారు కదా. ఒక గెస్ట్ హౌస్లో దిగాం. అలా నెక్స్ట్ డే మార్నింగ్ నేను రెడీ అయిపోయి కింద వెయిట్ చేస్తున్నాను, గురుగారు విశ్వనాథ్ గారు రావాలి. ఈలోపు విశ్వనాథ్ గారు బదులు ఇళయరాజా గారు బయటకు వచ్చారు గెస్ట్ హౌస్లో. ఆయన ఉన్న విషయం నాకు తెలియదు. సడన్గా ఆశ్చర్యం, నేను ఆశ్చర్యం, మరి విశ్వనాథ్ గారు మన ఇళయరాజా గారు నా సితార్కి అన్నిటికీ ఆయనే కదా కెమెరామెన్, నేను బాగా తెలుసు కదా వంశీ కెమెరామెన్గా. ఎన్నా రఘు ఇంకే ఏంటి రఘు ఇక్కడ అన్నారు. అంటే సరే ఇలా వచ్చామంటే, ఓహో పెరియవరు అంటే వస్తున్నారండి అంటే విశ్వనాథ్ గారు వస్తున్నారా, ఓకే. అప్పుడు ఇంకొక ఆయన దిగారు, విశ్వనాథ్ గారు దిగల, ఓ పెద్ద ఆయన, ఆయన తమిళ్లో చాలా పెద్ద ప్రొడ్యూసరు, కోవై తంబి అని చెప్పేసి, మదర్లాండ్ పిక్చర్స్ అన్నీ సూపర్ హిట్స్ అన్నిటికీ ఇళయరాజా మ్యూజిక్. వాళ్ళిద్దరూ మ్యూజిక్ సీట్ కోసం ఇక్కడికి వచ్చారు. సో ఇళయరాజా గారు వచ్చిన ఆ ప్రొడ్యూసర్కి నన్ను ఎలా పరిచయం చేశారంటే, సార్ ఈ కుర్రోడేనండి విశ్వనాథ్ గారికి చేస్తాడు వంశీకి చేస్తాడు అంటే, ఇద్దరు వైవిధ్యమైన అభిప్రాయాలున్న మనస్తత్వాలున్న డైరెక్టర్కి ఈ ఇతనే చేస్తాడు కెమెరామెన్ ఇంట్రొడ్యూస్ చేశాడు. అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది లీడ్ చేసుకుని మీ చెబుతా, కెమెరామెన్ నేను వీళ్ళతోనే చేస్తాను వీళ్ళతో చేయను అనే మాట కెరియర్లో కుదరకపోవచ్చు, కొంతమంది కుదరకపోవచ్చు. ఏ డైరెక్టర్తో అయినా చేయగలిగిన ఒక నేచరు అలవాటు చేసుకోవాలి. అది ఎలాగంటే వెన్ యూఆర్ రోమ్ బీఏ రోమన్ అన్నట్టుగా, ఆ డైరెక్టర్ దగ్గర ఉన్నప్పుడు ఆయన తగ్గట్టుగా ఉండండి. ఈ డైరెక్టర్ దగ్గర ఈ డైరెక్టర్ ఆయన నేచర్ని బట్టి ఆయన టైప్ ఆఫ్ టెల్లింగ్ ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దాన్ని అర్థం చేసుకొని వెళ్ళాలి. ఒక విధంగా చెప్పాలంటే సింపుల్గా పెద్ద మాటగానే పరకాయ ప్రవేశం చేయాలి. విశ్వనాథ్ గారు ఇలా ఆలోచిస్తున్నారని ఆయన మనసులో దూరం శరీరంలో దూరం కొంతవరకు నేను డైజెస్ట్ చేసుకుని, ఓకే ఆయనకి ఇది కావాలి సార్, రెడీ సార్, సార్ ఇది ఓకేనా మీరు చూసుకోండి సార్ అని చెప్పడం. ఆయన స్టైల్ ఆఫ్ టేకింగ్ ఒక ఇద్దరు రోజులు చూడగానే 2-3 రోజుల తర్వాత తెలిసిపోతుంది. అందులో నేను ముందు నుంచి ట్రావెల్ చేశాను కదా, సిరిసిరి మూవ్ కాడ నుంచి ట్రావెల్ చేశాను, తెలిసిపోతుంది అదే. బట్ విశ్వనాథ్ గారి సినిమాలు, బాపు గారి సినిమాలు కొంచెం చక్కగా డైజెస్ట్ చేసుకునే లెంతులు ఉంటాయి, భయంకరమైన జర్కీ కటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ స్టోరీ టెల్లింగ్, వాళ్ళు ఎన్నుకున్న కథలు అలాంటివి కదా, ఉదాత్తమైన కథలు, మనసును కదిలించే సీక్వెన్సులు, దాని తగ్గట్టుగానే బ్లాకింగు కెమెరా మూమెంట్ అన్నీ ఉంటాయి, ఎడిటింగ్. మరి అదే యువతలకు వచ్చామనుకున్నాం, విశ్వనాథ్ గారిలాగా రామ్గోపాల్ వర్మను ఊహించగలరా మీరు? రామ్గోపాల్ వర్మలాగా విశ్వనాథ్ గారు ఎప్పుడైనా తీయగలరా? కుదరదు. ఆ స్కూల్ అది, ఈ స్కూల్ ఇది. మరి వంశీ ఒక డిఫరెంట్ జనరేషన్కి ట్రావెల్ చేసిన వాడు. విశ్వనాథ్ గారితో శంకరాభరణం చేశాడు, భారతీరాజాతో సీతాకోక చిలుకు చేశాడు, తర్వాత ఇంకేదో చేశాడు. మరి అతనికంటూ ఒక స్కూల్ ఏర్పడింది. నేను ఆయనకి ఇటు వంశీకి అక్కడ అలా చేశాను, ఇక్కడ ఇలా చేశాను. అక్కడ ఆ స్టోరీకి ఆయన అలా చెబితే అలా చేసి, అంటే మేము కెమెరామెన్లమే, వీఆర్ ట్రూత్ఫుల్ ట్రాన్స్లేటర్స్ ఆఫ్ డైరెక్టర్స్ విజన్. ఆయనకు అలా కావాలా అదే. ఆయన 50 లెన్స్లు ఫాలో చేస్తారు. 50 లెన్స్ ఈజ్ కాల్ నార్మల్ లెన్స్. మన కంటితో చూస్తే ఎలాగైతే మీరు 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 కనిపిస్తారో అది 50 లెన్స్లు ఇవ్వగలుగుతాం. సో అలాగే వెళ్తాము. అదే పూరి జగన్నాథ్ గారు ఇంకా కొంతమంది యంగ్ డిస్టార్షన్ ఇష్టపడతారు, వాళ్ళకి ఆ లెన్స్తో తీస్తాము. ఇలాగ రకరకాల మాట. అయితే సార్ ఇక్కడ మీరు అంతకుముందు అంటే అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా హాలీవుడ్ ప్రభావం, హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఫాలో అవుతూ ఉండేవాళ్ళంట. బాగానండి. ఇది ఎంతంటే చిన్నప్పుడు నేను గుంటూరులో హై స్కూల్లో చదువుతున్నప్పుడే తెలిసి తెలియని రోజుల్లో కూడా, అంటే నాన్నగారు లీలామహల్ గుంటూరులో, ఆ నాన్నగారు ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పార్సల్ ఆఫీస్ ఇన్ఛార్జ్. వీళ్ళిద్దరూ రైల్వే సంఘం అంటారు కదా, ఏదో రైల్వే ఎంప్లాయీస్ సంఘం, వాళ్ళిద్దరూ సెక్రటరీ ప్రెసిడెంట్. డైలీ మీట్ అయ్యేవాళ్ళు, మాట్లాడుకుని కాసేపు ఒక రిక్షాని పిలిచి ఎక్కి లీలామహల్ బొమ్మనేవాళ్ళు. ఇంగ్లీష్ సినిమాలు 3 రోజులు ఒక సినిమా మారిపోయేది, 3 రోజులు 4 రోజులు ఒకసారి. వాళ్ళు వెళ్తున్నప్పుడు దారిలో నేను ఎక్కేవాడిని. ఓకే, ఎక్కి లీలామహల్లో కూర్చుంటే కొన్ని ఎన్ని సినిమాలు చూసినా నాకే తెలియదు. కొద్ది కాలం అయితే నేను తెలుగు సినిమాకు రాను. డాక్టర్ చక్రవర్తి అనే సినిమా 25వ వారంలో మా అమ్మా నాన్న గొడవ పెడితే వీళ్ళు చూసా. అలా ఉంటుంది అనమాట. అంటే నాకు ఆ సినిమాలు చూడడంలో తెలియకుండానే ఇంట్రెస్ట్, మోజ్ అంటే తెలియదు. అదేదో 35mm స్టాండర్డ్ నుంచి సినిమాస్కోప్ వచ్చేది, మళ్ళీ ఇలా అయ్యేది, ఏమిటో జరిగి గొప్ప గొప్ప సినిమాలు అప్పుడే చూసాను చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి కూడా నేను నేర్చలేదేమో, నువ్వు చిన్నప్పుడు నేను చూసిన సినిమాలు ఇప్పుడు కూడా డైరెక్టర్ పేరు, కెమెరామెన్ పేరు చెప్పగలను, ఏ సినిమాలు ఏ ప్రొడక్షను, ఎంజిఎందా కొలంబియాదా ఇలాగా చెప్ప. అలాగా ఒక రకమైన ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఆటోమేటిక్గా ఆ లైటింగులు ఆ టేకింగు అవన్నీ డైజెస్ట్ అవుతాయి కదా దీంట్లో, అది అది బాగా గట్టిగా అది తర్వాత కూడా అలాగైంది. తర్వాత కూడా ఏమీ మార్పు రాలి, కంటిన్యూ అయింది త్రూ అవుట్ మై కెరియర్. హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ తర్వాత పెద్ద అయిన తర్వాత ఏమైందంటే, సో ఫిల్మ్ చూడడం అనేది కొంచెం మెచ్యూరిటీ చేసిన తర్వాత కూడా హాలీవుడ్ సినిమాలు ఎప్పుడు మిస్ కాలేదు. పర్టికులర్గా ది బిగ్గెస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ హిట్స్ అయిన బెన్హర్, 10 Commandments, లాంగెస్ట్ డే, గన్స్ ఆఫ్ నవరోను, క్లియోపాట్రా ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు టైమ్ అండ్ అగైన్ చూశాను అనమాట. అయితే ఆ చూడడంతో పాటు ఒక రకమైన ఇష్టత ఏర్పడింది, అది స్వామి గారిలో చూశాను. ఓకే, స్టూడెంట్గా ఉన్నప్పుడే ఆ సినిమా మోసగాళ్ళకు మోసగాడు స్వామి గారికి ఒక చిన్న సెన్సేషనల్ ఇమేజ్ క్రియేట్ చేసిందనమాట. కృష్ణ గారి సినిమా ప్రతి రివ్యూలో హీరో సినిమాతో పాటు అంతకంటే ఎక్కువగా ఫోటోగ్రఫీని పొగిడారు. అది ఒక ఇటాలియన్ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఇలాంటి సినిమాల్లో కోవలో ఉండే కౌబాయ్ సినిమా, అది నాకు స్ట్రాంగ్ ఇమేజ్ పడిపోయింది. ఎంత ఇమేజ్ పడిందంటే ఆ సినిమా ఎన్నిసార్లు చూశాను మోసగాళ్ళ, ఎందుకు చూశాను, స్వామి గారు ఫోటోగ్రఫీ కోసం చూశాను. ఎట్ టైమ్స్ కొన్నాళ్ళు అయిన తర్వాత ఏంటంటే చూసినప్పుడు స్వామి గారు టైటిల్ వచ్చినప్పుడు థియేటర్లో విజిల్స్ పడేవి ఆ రోజుల్లో. పడ్డప్పుడు నాకు ఒకటి ఏంటంటే ఆ విఎస్ఆర్ స్వామి గారు అనే టైటిల్ దగ్గర ఎంవి రోగన్ రావాలి, విజిల్స్ పడాలి, ఇదొక డ్రీమ్. ఓకే, అలాగే ట్రావెల్ జరిగింది కూడా అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆల్మోస్ట్ చిన్నప్పుడు సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఏది అయ్యి తెలుగు సినిమాలు కాదు, హాలీవుడ్ సినిమాలు. హాలీవుడ్ సినిమాలు కెరీర్ పరంగా వచ్చేసరికల్లా ఒక కెమెరామెన్ కాకుండా పెద్ద పెద్ద కెమెరామెన్లతో వాహిని స్టూడియో అదొక హెల్ప్. తర్వాత మీరు అనుకున్న విఎస్ఆర్ స్వామి గారు ఇవన్నీ ఒక ప్లస్ పాయింట్లు అండి మీ జీవితంలో. డెఫినెట్గానే. తర్వాత ఇంకొకటి చెప్పాలండి, ఈ టైంలోనే సిరిసిరి మూవ షూటింగ్ టైంలో పసరుపూడి వాళ్ళు ప్రొడ్యూసర్స్ గీతాకృష్ణ కంబైన్స్ వాళ్ళ ఆఫీసులో వెనకాల రూపంలో వంశీ ఉండేవాడు. వంశీ అక్కడ వాడే పసరపూడి వాడే, వాళ్ళు పసరపూడి వాళ్ళే. ఆ టైంలోనే వంశీ నాకు పరిచయం అయ్యాడు, ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాము. అప్పటి నుంచి ఇద్దరం కలిసి ప్రతి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళేవాళ్ళం, ఢిల్లీ, కలకటా, బెంగళూరు, బాంబే అంతాను. సో ఇండియన్ సినిమా కాకుండా హాలీవుడ్ సినిమా కాకుండా వరల్డ్ సినిమా చూడడం మొదలుపెట్టాం. ఇంగ్మర్ బెర్గ్మన్ అని ఇంకా రకరకాల పెద్ద పెద్ద డైరెక్టర్స్. హాలీవుడ్ కాదు ఇది, ఇది స్కాండినేవియన్ ఫిలిమ్స్, ఇటాలియన్ ఫిలిమ్స్, విక్టోరియా డిస్కా ఫిలిమ్స్ అవి కూడా. వాటిలో సినిమాలు కమర్షియల్గా కాకుండా రియలిస్టిక్గా ఉంటూ అదేమంటారంటే నియో రియలిస్టిక్ ఫిలిమ్స్, ఒక జనరేషన్, బైస్కిల్ థీవ్స్ ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. అవి ఇవి సచిత్ర ఫిలిమ్స్ ఇవన్నీ చూసి 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 మాకు ఒక నాలెడ్జ్ బ్యాంకులో పుస్తకాలు పేజీలు పెరిగినాయి అనమాట. అవన్నీ కుదిరినప్పుడల్లా మేము అప్లై చేశాం. ఇప్పుడైతే వంశీ గారి ప్యాటర్న్ అంతా అదే వాస్తవాన్ని చూస్తే ఒక విధంగా అంతేనండి కదా. మీ కళ్ళు సినిమా కూడా సేమ్ అంతే ఉంటుంది అంతేనండి కదా. అదే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. గోవింద్ నెహ్లా నేను ఆయన కెమెరామెన్, తర్వాత డైరెక్టర్ అయ్యాడు. ఫస్ట్ పిక్చర్ ఆక్రోష్, ఓకే, రియలిస్టిక్ ఫిల్మ్. చాలా అసలు సొసైటీ మీద తిరగబడి చేయాలనేంత ఎమోషనల్గా వస్తుంది. 16mm తీశాడు ఆయన. ఎందుకు తీశాడంటే బడ్జెట్ లేదు, కానీ తన దగ్గర తీయాలని ఒక రకమైన తపన ఉంది. 35mm ఎఫర్ట్ చేయలేడు కెమెరామెన్, 16mm తీసి యాడ్ ల్యాబ్స్ మన్మోహన్ అతని ఎవరు ఉన్నారు ఒక ఆయన, ఆయన ఫ్రెండ్షిప్ మీద 16mm తీసి 35mm బ్లోఅప్ చేసి ఇచ్చారు. అలాగే నాకు ఇన్ఫ్లుయెన్స్ కళ్ళు చేయడానికి. అయితే ఒకటి లేదు, కళ్ళు నాటికి నేను చదువుతున్నప్పుడు విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో, అప్పుడు జంజాల, శృతి వీరభద్రరావు, అశ్విని దత్తు మేమందరం వెనక ముందు సంవత్సరాలు అక్కడ ఉన్నాం. ఆంధ్రనాట కళా పరిషత్లో నాటిక చూసి కళ్ళు నాటిక నాకు స్ట్రైకింగ్గా పడింది. బాలచంద్ర గారు తమిళకి తీసుకున్నారు, తెలుగుకి రామానాయుడు గారు తీసుకున్నారు, అంతవరకే నాకు తెలుసు. బట్ నాకు మాత్రం స్ట్రాంగ్ అలా ఉందన్నమాట. 18 సంవత్సరాల తర్వాత ఆనంద్ అని ఒక నా రూమ్మేటు ప్లస్ అతను ఫ్రెండు విజయ్ కుమారు వాళ్ళిద్దరూ సినిమా చేద్దాం రఘు అన్నప్పుడు ఈ కళ్ళుకు దారి తీసింది అన్నమాట. సార్ మొత్తం అంటే మీ కెరీర్ పరంగా మొత్తం చూసుకుంటే సార్ ది బెస్ట్ రఘు గారి మార్క్ చెప్పాలంటే ఏ సినిమా చెప్పొచ్చు, ఏ లైటింగ్ ప్యాటర్న్ చెప్పొచ్చు, ఏ షార్ట్స్ చెప్పొచ్చు? నాకు అంటే డైరెక్షన్ పక్కన పెట్టేసండి, ఆల్ టైమ్ నా ఫేవరెట్ ఇష్ట అయితే కళ్ళు ఎందుకు చేస్తాను. అవును, ఇప్పుడు కళ్ళు రఘు గారు అంటారు, కెరియర్ని పణంగా పెట్టి కళ్ళు చేశారు బ్లైండ్ క్యారెక్టర్స్ మొత్తంతో, అది పక్కన పెట్టారు. తెల్లరింది లేకుండా పాట ఒకటి చాలు నా క్యాలిబర్ చెప్పడానికి. ఇట్స్ మౌంటేజ్ సాంగ్, ఎక్కడెక్కడెక్కడెక్కడ కూడా షార్టులు తీసుకొచ్చి టేబుల్ మీద షేప్ తీసుకొచ్చాను. అది పక్కన పెడితే నా కెరియర్లో ది బెస్ట్ మూవీస్ చాలా ఉన్నాయి. స్వాతి ముత్యం, సిరివేణిలో నంది అవార్డు వచ్చింది, సితార, అన్వేషణ, ఆలాపన, ఏప్రిల్ 1 విడుదల, పల్నాటి పౌరుషం, ఇలా చాలా ఉన్నాయండి. కానీ పర్సనల్గా ఒక మనిషికి ఇది 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 అని చెప్తారు. ఘంటసాల గారు కూడా ఒకటేదో పాట, బాలు గారు ఒక పాట, అలా ఉంటుంది. నాకు ఇప్పటికీ నా వర్క్లో నాకు ఇష్టమైంది ఫస్ట్ నేను చెప్పే మాట సితార సినిమా. ఎదుగుతున్న టైంలోనే ఆ సినిమా చేసి కంపోజిషన్స్ ఇప్పటికి చాలామంది స్టూడెంట్స్ ఆ అద్దం పగిలిపోయిన దగ్గర ఒకే ఒక కన్ను, భానుప్రియ కన్ను, ఇంకోటి చెప్తారు. ప్లస్ డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ అందులో ఎక్స్ట్రాడినరీగా చేయగలిగాను. ఒక డే ఫర్ నైట్ అనే ఫోటోగ్రఫీ అనేది ఇట్స్ ఎ ఛాలెంజ్ టు ది సినిమాటోగ్రాఫర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. డే ఫర్ నైట్ అంటే పగలు తీసి వెన్నెల్లో నైట్ లాగా చెప్పగలగాలి. అది అది ఎవరు అసలు ముందు ప్లాన్ చేయరు అది, ఎందుకంటే టఫ్, అది ఒప్పించడం కష్టం. మనకు తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ బ్లాక్ అండ్ వైట్లో మార్కస్ బాడ్లీ గారు 1953 మాయాబజార్లో లాహిర్ ఇలాగ ఉంటాయన్నమాట. అయితే నేను నాకు కొంచెం లీడ్ ఏంటంటే బాపు గారి డైరెక్షన్ భక్తకన్నప్పలో స్వామి గారు ఎన్ని ఎల్లో చందమామ పాట ఉంది కదా, అది ఇవన్నీ చూసుకుని డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ ఎలా చేస్తారనేది నాకు ఒక చదువుతున్నాను కాబట్టి, నేను డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేశాను కాబట్టి, సైన్స్ స్టూడెంట్ బీఎస్సీ కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి హాలీవుడ్ ఫిల్మ్స్ కొన్ని చేసి స్కై రైడర్స్ అనే సినిమా 1 10 సార్లు చేసి డే ఫర్ నైట్ చేయడం రెస్ట్రిక్షన్స్ ఏంటి, ఏది చేసి ఇది వస్తుందని చేసి చాలా స్టడీ చేసి ఇది ఎక్కడికి నాకు సితార మూడో సినిమా నాకు అంత టఫ్ సబ్జెక్టు, అలాంటి డే ఫర్ నైట్తో చేయాల్సి వచ్చింది. చేశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా చేయగలిగిన అవుట్పుట్. దాన్ని అమితాబ్ బచ్చన్ గారు చూసి నన్ను పర్సనల్గా పిలిపించి పక్కన కూర్చోబెట్టి అంతా డిస్కస్ చేసి మామిడి తోటలో ఎలాగా లైటింగ్ చేసావు, ఎక్స్పోజర్ ఏంటి, ఓపెన్ గోదావరి దగ్గర తిన్నెలలో వాళ్ళు పరిగెత్తినప్పుడు ఎలా చేసావు, పొలాల్లో ఎలా చేసావు, కొండ మీద ఎలా చేసావు, అది ఎలా చేసావు, వాటర్ అన్నీ అడిగి వండర్ఫుల్ రిజల్ట్. రఘు ఇండియన్ సినిమాలో డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ పెద్దగా ఇంప్రెసివ్గా ఉండదు. ఏదో కొంతమంది పేర్లు చెప్పాడు ఆయన, ద్వారకా దేవిచ అంటే షోలే కెమెరామెన్, ఇంకొక పేర్లు చెప్పి నీ వర్క్ వెరీ గుడ్ అని చెప్పి కితాబ్ ఇచ్చారు నాకు. అలాంటి గొప్ప వర్కౌట్ అయిన సినిమా సితార. ఆ స్పాట్లోనైనా తర్వాత ఆప్టికల్ డెవలప్మెంట్ ఏమైనా ఉంటుందా అండి? అది అంటే మీరు డే ఫర్ నైట్ ఓకే షూట్ చేశారు అనుకుందామండి, తర్వాత సూపర్ ఇంపోజ్ ఏదో అంటారు కదా, దాని గ్రేడింగ్ అంటారు, కలర్ గ్రేడింగ్ అసలేవి స్పాట్లో టేకింగ్ అప్పుడే తీసుకోవాల్సిన కేర్ తీసుకున్న తర్వాత ఇది 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 ఫైన్ ట్యూనింగే ఇది అప్లై చేయటం, ఫైన్ ట్యూనింగ్ దీనికి కావాల్సిన రేంజ్ని సెట్ చేసుకోవడం తప్పించి మెయిన్ షూట్ చేస్తున్నప్పుడు ఎక్స్పోజర్ ఎంత పెట్టాలి, ఓవర్ చేయాలా, అండర్ చేయాలా, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి. అప్పుడు స్టూడెంట్ చెప్తున్నాడు కానీ మనసులో కానీ ఒకటే, డేకి నైట్కి ఉన్న తేడా ఏంటి అసలు? మామూలు నేచురల్గా మాట్లాడదాం, ఫోటోగ్రఫీ పక్కన పెట్టండి. డేలో అన్ని చోట్ల డీటెయిల్స్ ఉంటాయి, స్కైలో ఉంటుంది, ఫేస్లో ఉంటుంది, షాడోలో ఉంటుంది, అన్ని చోట్ల చూడగలుగుతాం. నైట్ రాగానే స్కైలో ఏముండదు, లైట్ ఉన్న చోట ఫేస్లో ఉంటుంది, మిగిలిన చోట షాడో ఉంటుంది, కాంట్రాస్ట్ అంటాం కదా. సో ది డిఫరెన్స్ బిట్వీన్ డే అండ్ నైట్ అని ముందు తెలిస్తే అలాగ వచ్చేట్టుగా డేలో చేస్తూ ఫిల్టర్స్ వేసుకుంటూ కలర్స్ చూసుకుంటూ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఎక్స్పోజర్ కంట్రోల్ చేసుకుంటూ దాన్ని తగ్గట్టుగా చేసి ఫస్ట్ బేసిక్గా ఎక్స్పోజ్ చేసేటప్పుడు ముందు కేర్ తీసుకోవాలి. తర్వాత ల్యాబ్లో కావాల్సిన కలర్ కరెక్షన్ అంటాం కదా, కలర్ గ్రేడింగ్. ఇప్పుడులాగా డిఐ లేదు, ఇప్పుడు డిఐ వచ్చేసింది, ఆటలాడుకోవచ్చు ఇప్పుడు. అప్పుడు ఏం లేదు, ఆర్జీబీ కలర్స్లోంచి కాంట్రాస్ట్ ఈ రెండే ఉండేవి, దాని మీద చేసి ఒక్కొక్కటి సెట్ చేసుకొని చేసి అంత మంచి రిజల్ట్. అఫ్కోర్స్ థ్యాంక్స్ టు బోలన్ అని నాకు గ్రేడర్ ప్రసాద్ మెడ్రాస్లో వాళ్ళు ఆ ఇంట్రెస్ట్తో చేశారు కాబట్టి అంత మంచి రిజల్ట్ అవుట్పుట్ వచ్చింది. అట్లా చూసుకుంటున్నా మరి సితారకు నంది అవార్డు రావాలి అలా చూసినా కానీ కదా, దానికి వచ్చిన ఇది చెప్తాను. నంది అవార్డు ఆ సంవత్సరంలో బెస్ట్ ఫోటోగ్రఫీ సితారని పేపర్లో గీపర్లు వీలాంటి వాళ్ళు అందరూ ప్రెస్ అందరూ మాట్లాడేశారు. నేను కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎందుకంటే అంత మంచి వర్క్ ఉన్న సినిమాలు ఒక 4-5లో నాది లీడ్లో ఉంది. అయితే అది దానికి చిన్న కారణం వల్ల ఆ సినిమాని కన్సిడరేషన్ పక్కన పెట్టాలని తెలిసింది. ఏంటంటే సెన్సార్ సర్టిఫికేట్ ఉండే లెంత్కిను వీళ్ళు ఎడిట్ చేసే లెంత్కిను తేడా వచ్చిందని చెప్పి కన్సిడర్ చేయలేదు. సినిమా కూడా ఏం రాలే. నేషనల్లో వచ్చింది, మళ్ళీ నేషనల్లో బెస్ట్ రీజనల్ ఫిల్మ్ వచ్చింది. అనిల్ మల్నాడుకి బెస్ట్ ఎడిటర్ వచ్చింది. అవన్నీ వచ్చాయి. ఆ లెంత్కి ఈ లెంత్కి అవార్డ్స్ కోసం లెంత్ చేశారంట, ఆ తేడా వచ్చి అది పక్కనకి వెళ్ళింది, నాకు అవార్డు పోయింది. అలాగా అన్వేషణ మరి ఆ సంవత్సరం ఒక సెన్సేషన్ ఫోటోగ్రఫీలో క్రియేట్ చేసిన సినిమా నాకు రాతలేదంతే, సితార్లో ఒక నందిపోయింది. అన్వేషణ కూడా అలాగే. ఏంటంటే ప్రొడ్యూసర్ కానీ ప్రొడక్షన్ వాళ్ళు కానీ కొంచెం కేర్ తీసుకుంటే సరిపోయేది. డ్యూ డేట్ అయిన తర్వాత వీళ్ళు ట్రై చేశారు, అప్లై చేయడానికి డ్యూ డేట్ చేయలే. ఓకే, ఎలా ఉంటుందంటే సితార్కి అవార్డు వచ్చేసింది అనుకోని చాలామంది నాకు కంగ్రాచులేషన్స్ అన్నారు. ఎందుకన్నా మీ కాదు ఇంకెవరికి వస్తుంది, నా అవార్డులు లిస్ట్ వచ్చేస్తుంది మీకే కదా అన్నారు. పొద్దున్న నేను కాదు ఇంకేదో. అలా చూసుకుంటే విశ్వనాథ్ గారి సినిమాలకు కూడా మీకు తలుపు తట్టలనండి. ఇది విశ్వనాథ్ గారి సినిమా కదా, స్వాతి ముత్యం, సిరివెన్నెల. స్వాతి ముత్యం చేసిన దానికి నంది అవార్డు, వేరే అవార్డు బోర్డు అన్ని. మనం ఇప్పుడు కళ్ళు ఉందండి, ఓన్లీ వన్ ఫిల్మ్ నా మొత్తం ఇన్ని కెరియర్లో కళ్ళుకి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, బెస్ట్ డైరెక్టర్గా కెమెరామెన్గా కాదు. అదే మరి అంతకంటే గొప్ప ఇదేంటి ఆనందం ఏముంటుందండి. స్వాతిముత్యం కూడా నంది రాల, విశ్వనాథ్ గారి సినిమాలు 2 చేశా, స్వాతిముత్యం, సిరివెన్నెలకి నంది అవార్డు వచ్చింది, స్వాతిముత్యానికి రాల. బయట చాలా వచ్చాయి. ఇకపోతే వంశీ గారి దగ్గరికి వస్తే సార్, పెద్ద వంశీ గారి దగ్గర మీరు అన్వేషణ ఎన్ని రోజులు మోసారండి ఆ కెమెరాని భుజం మీద పెట్టుకొని? అదే అప్పుడు ఎప్పుడు అలుపు అనిపించలేదా ఏంటి ఈ షార్ట్స్ అన్న మార్చానని? అదే అస్సలు అప్పుడులో వంశీ నేను ఎలా ఉండేవాళ్ళం అంటే ఒక బంతి కొడితే ఎగురుద్దు చూసారా, అలా ఉండేవాళ్ళం ఇద్దరం. వంశీ నాకంటే ఇంకా వంశీ అతని థాట్స్లో, నేనేమో ప్రాక్టికల్గా చేసి ఇవ్వడంలో ఫ్రీక్వెన్సీ ఇద్దరికి బాగా కలిసేది. ఫిలిం మేకింగ్లో విడిగా సైకాలజీ, ఆయన దక్షిణ ద్రవం, నేను ఉత్త ద్రవం. అలా కాదు, ఇక్కడ సినిమాకి వచ్చేయడానికి ఇద్దరం కవలడమే, లవకుశలమే, అలాగే ఉండేదనమాట. ఆ కెమెరా కూడా అప్పుడు ఇంత పెద్ద కెమెరాలు కాదులేండి, 2C కెమెరా, 2B కెమెరాలో చేసాము. అప్పుడు కొంచెం గట్టిగా ఉండేవాడిని, యంగ్ ఏజ్ కదా, మంచి కండలు గిండలు, చిన్న బొడ్డ ఫైటర్ లాగా ఉండేవాడు అనమాట. కెమెరా అలా పట్టుకుంటే స్పిరిట్ లెవెల్ అక్కలే నాకు, నా బ్యాలెన్స్, నా మైండ్ అండ్ నా బాడీ ఇచ్చేసేది, వంకరగా ఉండేది. అలాగే వెళ్తున్నప్పుడు కూడా ఈ జాయింట్స్ దగ్గర ఇవే షాక్ అబ్జార్బ్స్ మోటార్ బైక్ ఉన్నట్టుగా అవన్నీ నేను నా బాడీ తీసుకునేది, ఇది మాత్రం స్టడీకి వెళ్ళేవాడిని. ప్రాక్టీస్ అయ్యింది కూడా, అది నాకు త్వరగా అలాంటి ప్రాక్టీస్ చేసుకోగలిగా, అందుకని ఎప్పుడూ లేదు. అంటే స్టాటిక్గా షాట్లు ఉంటాయి, క్రేన్ షాట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ పర్టికులర్ BGMs, క్రైమ్ ఎలిమెంటు, ఇందులో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాం. వంశీని నేను రిక్వెస్ట్ చేశా, వంశీ నాకు ఇష్టమైన సినిమా నీకు ఒకటి చెప్పాను కదా, క్యాట్ ఆఫ్ నైన్ టైల్స్, అందులో కెమెరా ఒక క్యారెక్టర్, దాన్ని సబ్జెక్టివ్ కెమెరా అంటారు. సబ్జెక్టివ్ షాట్, ఆబ్జెక్టివ్ షాట్ అనేది టెక్నాలజీలో ఉంది. సబ్జెక్టివ్ కెమెరా ఏంటంటే ఒక క్యారెక్టర్ బదులు కెమెరాయే కదులుతుంటుంది, చివరిలో చెబుతా ఆ క్యారెక్టర్ ఏంటంటే జంతువా మనిషి అనేది. ఓకే, ఈ సబ్జెక్ట్లో మన స్టోరీ టెల్లింగ్ ఉంది కాబట్టి వంశీ అది హ్యాండ్ హెల్డ్ లాగా చేద్దామంటే అతను వెల్కమ్ చేసి ఇద్దరం కలిసి అనుకొని అది చేసే హ్యాండ్ హెల్డ్ షాట్స్. మామూలు సీన్స్లో మామూలుగా ఉంటుంది, స్టాండ్ మీద కెమెరా ఉంటుంది, క్రీన్ మీద పాటలు అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ పర్టికులర్ యానిమల్ వెంటబడుతున్నట్టు కొంచెం దీంట్లో ఉన్నాడు, BGMsలో అలా వెళ్తున్నప్పుడు హ్యాండ్ హెల్డ్ షాట్లు చేశాను. అది అంతకుముందు తెలుగులో ఫస్ట్ టైం కదా సార్, అదే అంతకుముందు వచ్చి ప్రీవియస్ వచ్చినాయి ఆ టైప్ ఆఫ్ షార్ట్స్ సినిమాలు అంటే వచ్చే, కానీ ఈ టైప్ ఆఫ్ ఇది లేదండి, రేర్. హ్యాండ్ హెల్డ్ షాట్లు ఇలాగే వచ్చింది లేదు. ఓకే, సితార్కి ఒకటి ఉంది, మా రికార్డు వంశీ నేను కలిసిన రికార్డు ఒకటి ఉంది, సర్క్యులర్ ట్రయల్. ఓకే, సర్క్యులర్ ట్రయల్ అంతకుముందు డిజైన్ లేదు, అసలు ఎగ్జిస్ట్ లేదు. హాలీవుడ్లో ఉందో లేదో మనకు పెద్ద నాలెడ్జ్ లేదు. ఒక పర్టికులర్ సీక్వెన్స్ కోసం సర్కులర్ ట్రాలీ డిజైన్ చేయడం జరిగింది సితార సినిమాలో. అది తర్వాత పాపులర్ అయింది. అంతకుముందు ఆఫ్ ఆఫ్ ఉన్నట్టుంది కదా సార్? ఆఫ్ కూడా లేదు కాదండి. దాన్ని ఏమంటారంటే డాలీస్ అంటారనమాట. స్టూడియోలో అన్నింటిలో ఉంటాయి. అయితే క్రేను, క్రేన్ మీద పెడితే 360 degrees తిరగచ్చు కదా. బట్ మధ్యలో బాడీ ఉంటుంది, చుట్టూరు ఆమ్ ఉంటుంది. ఇది అలా కాదు, స్ట్రైట్ ట్రాలీ కాదు కానీ సర్క్యులర్. ఓకే ఓకే, ఫుల్ సర్క్యులర్ చేసుకొని సితార్లో వాడాం దాన్ని. తర్వాత తర్వాత బాగా పాపులర్ అయింది అది. సర్క్యులర్ ఫస్ట్ టైం అనుకోవాలా? అంతకుముందు లేదు ఈ ఫార్మాట్లో లేదు. ఓకే ఓకే, అదొకటి క్రెడిట్ మీది. అయితే అప్పుడప్పుడు ఒక హెల్దీ వాతావరణం మీ ఇద్దరి మధ్య, వంశీ గారికి మీకు మధ్య ఒక వాదం జరిగేదంట. నేను ఇలా పడితే నువ్వు అలా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ కూల్ అయిపోయేవాళ్ళంట. మాట్లాడుకోవడం జరిగేదా కొంత షెడ్యూల్లోనే? లేదా ఇది ఎక్కడ ఇది గాసిపోయానండి, అలాగే ఎప్పుడూ లేదండి. ఒకటి రెండు చోట్ల ఆర్టిస్టులు మేకప్ దగ్గర గొడవ పెట్టినప్పుడు, నేను మేకప్ తీసామన్నప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్లో ఏంటయ్యా అది అవతల హర్ట్ అయ్యేట్టుగా నువ్వు మాట్లాడితే ఎలాగయ్యా అని అన్నాడు తప్పించి అదే లేదు. మేకప్ తీసేయమని నేను అన్నప్పుడు అది అవతల ఆర్టిస్ట్ హర్ట్ అయితే దాంట్లో కూల్గా అది చెప్పేవాడు తప్పించి మాకిద్దరికి ఎప్పుడూ వెళ్ళలేదు. అసలు ఎందుకు తీయమనేవాళ్ళు మీరు? అంటే అది డైరెక్టర్ది కదా, మీరు ఎందుకు అనేవాళ్ళు? అయ్యో మేకప్ డైరెక్టర్స్ అని ఎలా అంటారు అందరిది. అదేలే, అంటే ఆయనకు అవసరపడి ఆ విధంగా చేసి అది కదా. ఆ రోజున నేను చేసిన దాని కారణం వేరు. అవునా? మేకప్ రెగ్యులర్గా వచ్చే మేకప్ నేను టింట్ సెట్ చేసి స్టిల్ తీసి మేకప్ మ్యాన్కి ఇచ్చి మేకప్ బాక్స్లో పెట్టుకొని ఇదే ఎప్పుడు కావాలి, ఎప్పుడైనా ఇదే టింట్ రావాలండి. ఆ రోజున సడన్గా టూ బ్రైట్గా వస్తే మేకప్ మ్యాన్ చెడమడ తిడితే అక్కడ నోరు మూసుకుని సార్ నేను చేయలేదు సార్ అన్నాడు. నేను చేయలేదంటే వాళ్ళే చూసుకున్నారన్నారు. అప్పుడు మా మేకప్ తీసేస్తారా అన్నారు. అది చిన్న చిన్న రప్చర్ అయింది అంతే, అంతమంచి ఏం లేదండి వేరే లేదు. భానుప్రియదేగా ఈయన ఫేవర్గా మాట్లాడటం జరిగింది. అక్కడే మాట్లాడలేదు. తర్వాత నాతో అన్నాడు ఇంకో పద్ధతిలో చెప్పు ఉండాల్సిందే, అందరూ ముందు లైట్స్ ఆఫ్ వీళ్ళు మేకప్ తీసుకురా అని అన్నావు, నువ్వు ఇరిటేషన్ మూడ్లో ఉన్నావు, అది కొంచెం హర్ట్ అయిందని అన్నాడు. మరి మీరు తర్వాత భానుప్రియ గారికి సారీ చెప్పడం కానీ? నేనా చెప్పలే, నెవర్. సినిమా మానేస్తాను కానీ చెప్పను, తప్పు నాది కాదు. ఓకే ఓకే, ఒకటే ఏంటంటే నేను అందరి ముందు అలా చెప్పకుండా ఉండాల్సింది అనేది అది అది వేరే విషయం. నేను ఫుల్ లైటప్ చేసి కష్టపడి అంతా చేసి ఆర్టిస్టులందరూ రెడీగా పెట్టి ఈ ఆర్టిస్ట్ రమ్మంటే మధ్యలో చూడగానే జీసస్ క్రైస్ట్ లాగా వెలిగిపోతుందో అందరూ నల్లగా ఉన్నారు. మరి అందరితో కాబట్టి సీన్ రన్ అవుద్ది కదా. పోనీ నేనేమని చెప్పాను నీకు ఏంటని నీకు ఇచ్చాను కదా, జరగలేదు. ఈ కాంట్రవర్సీ మనం ఎక్కువ మాట్లాడతాం లేదు, ఎందుకంటే భానుప్రియ కెరీర్ అయిపోయింది, నా కెరీర్ అయిపోయింది. వంశీ గారి విషయంలో ఇంకా కొన్ని మాట్లాడుకుంటే ఎక్కువగా ట్రావెల్ మీరు వంశీ గారిది విశ్వనాథ్ గారిదే మేజర్గా చెప్పుకోవాలి. వంశీతో 9 సినిమాలు, 9 సినిమాలు వంశీ గారి. విశ్వనాథ్ గారితో కెమెరామెన్గా 2 సినిమాలు, అసిస్టెంట్గా సిరిసిరిమ్మ ఒకటి. మిగిలిన వాళ్ళు విజయబాబునీడు గారు. విజయబాబునీడు గారు నాకు బ్రేక్ ఇచ్చిందేమో కే వాసు గారు, కొత్త దంపతులు అనే సినిమా. కే వాసు గారు కొత్త దంపతులు, కానీ అది లేట్గా రిలీజ్ అయింది. బట్ ప్రపంచానికి బయటకు వెళ్ళిన సినిమా ఇండిపెండెంట్. నేను విజయబాబునీడు గారు తను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ నేను కెమెరా చేసిన మగమహారాజ్ పెద్ద హిట్. అది పెద్ద హిట్. అవును, చిరంజీవి గారు. ఆయనతో 6 సినిమాలు, మా మహానగరంలో మాయగాడు, షో ఇదేది భార్యామణి, సోహన్ బాబు గారితో కొంగుముడి, సుమన్తో దొంగల్లో దొర, ఇలాగా ఒక 6 సినిమాలు ఉన్నాయి బాపినీడి గారితో. బాపినీడి గారి విషయానికి వస్తే టోటల్ ప్యాటర్నే మారిపోయింది. ఆయన కమర్షియల్గా సూపర్ హిట్లు ఉన్నాయి నో డౌట్ బాపినీడి గారి. అక్కడ ఇమిడారండి అక్కడ. అయ్యో ఎట్ వన్ టైం బాపినీడి గారికి నేను రఘు ఉండాలి పక్కన, అంత ఇది. బాపినీడి గారితో నా కెరీర్ స్టార్ట్ అయిన కాడి నుంచి అస్సలు చాలా ఇష్టపడతారు. నాకు అంత ఇష్టం ఎందుకంటే నా గాడ్ ఫాదర్ అయినా, అలాగే నాకు కెరీర్ ఇచ్చిన ఆయన కదా. నేను వంశీతో బిజీ అయినప్పుడు రఘు నేను రిగ్రెట్ చేయను, నేను ఇంకోసారి చేయించుకోగలను. వంశీకి మాత్రం నువ్వు కావాలి, యు గో దేర్, నువ్వు అక్కడ చేసుకో. విశ్వనాథ్ గారితో చేయడం, వంశీ అలాంటి వాళ్ళతో చేయడం అది వేరే విషయం. నా దగ్గర ఓకే చేసావు, చేస్తారు కూడా. నా సినిమాలు ఇవి వేరు, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన నన్ను ఎంకరేజ్ చేసి పంపించారు బాపినీడి గారు. నేను ఖాళీగా లేనప్పుడే బాపినీడి గారి దగ్గర వేరే కెమెరామెన్తో చేశారు. నేను ఖాళీగా ఉంటే వేరే కెమెరా నేను రాణిస్తానా? చిరంజీవి గారితో ఆయన ఆల్మోస్ట్ సూపర్ హిట్లు ఇచ్చారు, వాటిలో మీరు భాగస్వామి అయ్యారు. రెండే అదే రెండు మంచి సినిమాలు సార్, మగ మహారాజు, మహానాడులో మాయగాడు. మహానాడులో మాయ అయితే లోక్ సింగ్ ఆ రోజుల్లో చిరంజీవి గారు అంటే లోక్ సింగ్ ఉండేవాడు కెమెరా, వాడు నేను ఎర్ఆర్ మంచి ఫ్రెండ్స్ని. గ్యాంగ్ లీడర్ కానీ ఇంకో రెండు మూడు సినిమాల్లో చాలా రోజులు నేను క్లాష్ చేశాను. అడ్జస్ట్మెంట్ చాలా చాలా మేబీ 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు చాలాసార్లు చేశాం. అంటే రఘు గారు ఇక్కడ ఓపెన్గా ఒక మాట చెప్పండి, విజయబాపినేడు గారికి మిమ్మల్ని పెట్టుకోవటం ఇష్టం, చిరంజీవి గారికి లోక్ సింగ్ గారిని పెట్టుకోవడం ఇష్టం, అట్లా క్లాష్ అయింది అనుకోవచ్చు. అలా కాదండి, అదేంటంటే గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు ఎప్పటి నుంచో ఉంది ఆ బ్యానరు. ఆ బ్యానర్లో లోక్ సింగ్ ఉన్నాడు ఫిక్స్డ్. ఆ బ్యానర్ ఉంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, నాకు తెలిసి క్లాస్మేట్స్ కూడా సంథింగ్ ఏదో చేస్తూ వెళ్తున్నారు. మగమారో సూపర్ హిట్ అవగానే నెక్స్ట్ పిక్చర్ వాళ్ళు చేశారు, బ్యానర్ తాలూ కెమెరామెన్. నేనేమి నో రిగ్రెట్స్, కాకపోతే ఏంటంటే సహజంగా ఒక సినిమా ఫస్ట్ సినిమా చేసి నేను రెండో సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాను కదా ఎవరైనా అంతే. అది నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రెండో సినిమా గీతా ఆర్ట్ సినిమా అయింది, అది లోక్ సింగ్ ఆడొచ్చాడు, నో రిగ్రెట్స్. మళ్ళీ ఇమీడియట్గా మూడో సినిమా మళ్ళీ మహానగరంలో మాయగాడు. ఆ తర్వాత నేను ఇటుపక్క డెవలప్ అయిపోయాను, ఇటుపక్క వంశీతో విశ్వనాథ్ గారితో వేరే వేరే వాళ్ళతో చేయడం మొదలు పెట్టిస్తాను. దాంతో నాకు ఇంకా మళ్ళీ అటుపక్క లోక్ సింగ్ కంట్రీ అయిపోయాడు అక్కడ, ఆ తర్వాత ఇంకెవరో కంట్రీ అయిపోయాడు. అది సహజం, అది మార్పు సహజం. ప్రయత్నం అంటూ మళ్ళీ తర్వాత చేయలే బాపినేడు గారిది చేశానుగా, అదే అంటే ఆ దాని తర్వాత ఆ రెండు మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చినప్పుడు అంటే దీనికి వెళ్ళేవారు, దాన్ని ఏమంటారు క్లాష్ అంటారా, క్లాష్ అడ్జస్ట్మెంట్ వర్క్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెండు సినిమాలు అదే మగమహారాజు మహానాడులో మాయగాడు, మిగిలినటన్నిటికీ అడ్జస్ట్మెంట్, వేరే కెమెరాకి అడ్జస్ట్మెంట్. బట్ బాపినేడు గారితో 6 సినిమాలు చేశా. అదే అనిపించింది నాకంటే బాపినేడు గారు అన్నలే రఘు ఉంటుంటే బాగుంటుంది అని అనుకున్నానయ్యా అని ఆయన అంటే వీలాంటి వాళ్ళు వింటే బాగుంటుంది. ఎందుకంటే నాతో కొంతమంది చెప్తారు, నేను లేనప్పుడు వంశీ ఆ కెమెరాని పిలిచి నోట్ నుంచి ఏ రఘు అనేవాడు అంట, రఘు కాదు కదా పలానా కదా అని సర్దుకునేవాడు అంటారు. వాళ్ళే చెప్పేవాడు కెమెరామెన్లే, ఆయన నోరు తెరిస్తే రఘు అని వస్తుందండి అని. మీ ఇద్దరి మధ్య వంశీ గారికి మీకు మధ్య ఎందుకు గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? 1-2 సినిమాలు మీరు మిస్ చేయడానికి గ్యాప్ ఏంటి కారణం? సేమ్ అండి, ఇప్పుడు సితార్ అయింది, ఫాలోడ్ బై పెద్ద హిట్ అయిపోయింది. మాకిద్దరికి వంశీ ఇళయరాజు రఘుకు ఒక స్పెషల్ టీమ్గా పేరు వచ్చేసింది. తర్వాత అన్వేషణ ఇంకా మ్యూజికల్ సూపర్ హిట్, దాని తగ్గట్టుగా పోటీ పడ్డట్టుగా నా కెమెరా వరకు వంశీ టేకింగ్. ఇలాగ ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రావెల్ చేయడం కదా అసలు స్టార్టింగ్ ముందు నుంచే మీకు ఒక విషయం చెప్పాలి. మేమిద్దరం కలిసి అసిస్టెంట్స్గా ట్రావెల్ చేస్తున్నాడు, నేను స్వామి గారు అసిస్టెంట్, గోపాల్ రెడ్డి గారు అసిస్టెంట్ ట్రావెల్ చేస్తున్నాడు. వంశీ పూర్ణోదయ ఆఫీస్లో ప్రొడక్షన్స్ వాటిలో చేస్తున్నప్పుడే మీ ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళని చెప్పాను కదా. ఇద్దరు డ్రీమ్ ఏంటంటే అతను డైరెక్టర్ అవుతాడు, నేను కెమెరామెన్ అవ్వాలి. ఇదే ప్రపంచానందరికీ తెలుసు, అందరూ అనుకుంటున్నారు కూడా వీళ్ళిద్దరూ కలిసి రేపొద్దున టీమ్ అయి మంచి సినిమాలు ఇస్తారని. కాకపోతే మరి మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అన్నట్టు కాబట్టి ఏం జరిగింది, మంచు పలికైన సినిమా, అది తమిళ్లో ఉన్న ఒక సూపర్ హిట్ సబ్జెక్ట్ని బెజవాడ ప్రొడ్యూసర్లు ఒక ఆయన కొనుక్కొని దాన్ని సినిమా తీయడానికి వేమూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆ టీం ఒకటి ఉన్నారు, హరి అనుమోలు, వేమూరి సత్యనారాయణ, ఆయన ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరూ కలిసి గోదావరి చిత్ర ఆ సినిమా సబ్జెక్ట్ కొనుక్కున్నారు. హరి అనుమోలు కెమెరామెన్, అది ఇది స్క్రిప్ట్ వర్క్ అంతేనేమో వేమూరి సత్యనారాయణ. అది చేస్తున్నప్పుడు సుహాసిని తమిళ్లో కూడా సుహాసిని, ఇక్కడ కూడా డైరెక్టర్ల కోసం ఏరంగి శర్మ గారని వాళ్ళని, సంగీత శ్రీనివాసరావు గారిని ట్రై చేశారని విన్నాను, జంజాల్ గారిని ట్రై చేశారని, ఇలాగ రకరకాల ట్రైన్స్ మధ్యలోంచి చివరికి వేమూరి సత్యనారాయణ గారు వంశీని డైరెక్టర్గా డిక్లేర్ చేస్తే ఆ సినిమా స్టార్ట్ అయిపోయింది. వంశీ డైరెక్టర్ అయిపోయాడు, కెమెరామెన్ ఎంవీ రఘు గారు, హరి హనుమాలు నాకు మంచి ఫ్రెండ్, నేనేం చేయగలను, ఓకే డన్. బట్ అందులో కూడా కొన్ని ఎపిసోడ్స్ మేఘమే మేఘమే సాంగ్ నేను చేశాను, హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ పార్టీ చేశాను, క్లైమాక్స్ కొంత పార్టీ చేశాను. ఇట్ హ్యాపెన్స్ అండి, ట్రావెల్లో గిరి గీసుకున్నట్టుగా జరగదండి, ఇట్ హ్యాపెన్స్ అంతే. కెరీర్ పరంగా మీరు ఇంతకుముందు అన్నారు మేమిద్దరం కలిస్తే ఒకటే, కాకపోతే మనస్తత్వాలు ఆయన ఉత్తర ధ్రువం అయితే నేను దక్షిణ ధ్రువం, మీరన్న మాటే నేను చెప్పేది, వేరేది కూడా కాదు. మరి ఆ మనస్తత్వాలు ఇప్పుడు ఇప్పుడు బాగున్నాయా ఇప్పటికి ఎప్పటికీ అది తేడా రాదండి తేడా రాదు గ్యాప్ వస్తుంది అంతే ఓకే ఓకే ఆ చిన్న కోపం లాంటిది అది అనుకోవచ్చా అంతేనండి అంతేనండి అంత కోపం కూడా కాదండి ఇప్పటికీ నా అవసరం లేకుండా అతను సినిమాలు సక్సెస్ చేసుకోగలిగాడు కదా నేను లేకుండా కూడా అతను ఇప్పుడు శ్రావంతి మూవీస్ బ్యానర్ ఉంది మరి ఆ బ్యానర్ ఎవరిది హరియన్ మోల్ది నేను నాకు రాలేదని ఎందుకు బాధపడాను నాకు తెలుసుగా శ్రావంతి రవికిషోర్ వంశీతో చేస్తే హరియన్ మోల్ అక్కడ ఉంటాడు నో రిగ్రెట్స్ నేను ఇటుపక్క ఊరుకోరుగా నేను ఇంకోళ్ళు చేస్తానుగా వేరే వాళ్ళతో చేస్తాను రకరకాల ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్ వెళ్తూ ఉంటుంది అన్నమాట కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా నేను ఎక్స్పెక్ట్ చేసి మిస్ అయినప్పుడు ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది అరే అరే మిస్ అయిపోయానని చెప్పేసి దానికి ఒకసారి ఎప్పుడో ఏదో సినిమా కోసం ఒక సినిమా కళ్ళు తర్వాత రెండో సినిమా నేను ఒకటి చేయాల్సి వచ్చిందనమాట ఏ క్లాస్ ఆఫ్ 84 అని రియల్ స్టోరీ అమెరికాలో జరిగిన రియల్ స్టోరీ బెంగళూరు ఫిలిం ఫెస్టివల్ ఓపెనింగ్ సినిమా నాకు బాగా ఇష్టమైన సబ్జెక్టు దాన్ని నేను ట్రీట్ చేసుకొని సుమన్ హీరోగా ఒప్పించి సుమన్ కూడా చేస్తా అన్నాడు అతను మెయిన్ క్యారెక్టర్గా బట్ జైల్లో వెళ్ళిపోయాడు కదా బయటకు వచ్చిన తర్వాత నా పిక్చరే చేయాలి ప్రామిస్ కూడా చేశాడు బయటకు వచ్చిన తర్వాత నేను లేను దాని కారణాలు వేరే ఉన్నాయి అలా ఉన్నప్పుడు నేను బాధపడుతూ ఎక్కడ ఒక చోట స్టేట్మెంట్ ఇస్తే అల్లు అరవింద్ గారు నాతో అన్నారు రఘు అంటే క్లోజ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు అన్నాడు నీ సినిమా అయితే అది నీకు రాసి పెట్టుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కొంచెం బూత్ మాట కూడా ఉంటుంది అందులో ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకు వచ్చి తీరద్ది నీకు రాసిపెట్టేది నా సినిమా నువ్వు ఎన్ని డాష్లు చేసినా నీకు రాదు సినిమాలో ఈ సూత్రం ఒకటి నువ్వు దగ్గర పెట్టు గుర్తుపెట్టు అన్నారు అక్షరాలు నిజమంది అన్నారు అని చెప్పారు కాబట్టి నో రిగ్రెట్స్ అండి వస్తే వచ్చింది లేకపోతే లేదు అంతే ఆ సినిమా పేరు చెప్తారండి వంశీ గారు అది ఆ సినిమా ఏది మీరు అనుకున్న తర్వాత మధ్యలో పోయినాను ఆ సినిమా ఏంటండి ఆ సినిమా అది అసలు మెటీరియల్స్ అవ్వలేదండి తర్వాత అదే ప్రొడ్యూసరు సుమన్తో గొడవ పెట్టుకుంటే అది తర్వాత ఇంకెవరో రకరకాలుగా మారి ముత్యాల సుబ్బయ్య గారు వేరే ఆ ప్రొడ్యూసరు ఆయనతో చేసుకున్నాడు ఎందుకంటే సుమన్ గారు బయటకు వచ్చిన తర్వాత అతను ఫ్రెండ్ సర్కిల్ అంతా కూర్చొని వంశీతో చేయను నెమ్మదిగా అవన్నీ కాదు కదా ముందు రాఘవేంద్రతో సినిమా కోదండ రెడ్డి గారితో వచ్చిన వీళ్ళు చేసి సెట్ అయిన తర్వాత వంశీతో చేయమని అంటాం అది అది కొంచెం చిన్న ఇది అవడం ఇతను బయటకు రావడానికి కారణమైన ప్రొడ్యూసరు నాకు చేస్తావు చేయవు అంటే అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు చేయడం జరిగింది అది వేరే సబ్జెక్ట్ అది వేరే మ్యాటర్ భానుప్రియ గారి విషయంలో ఆయన ఎక్కువగా భానుప్రియ గారిని పెట్టుకున్నారు తర్వాత కొన్ని గాసిప్స్ కూడా వచ్చాయి వాళ్ళిద్దరు మ్యారేజ్ అనో లేకపోతే రకరకాలు వచ్చాయి సో మీరు అంటే కొంచెం అదేనా ఆ యాంటీ వెళ్ళటం వల్ల ఆవిడని మీరు కోపడటం లేకపోతే ఇంకోటో నో అదేం కాదు అంటే అటుపక్క అక్కడ ఆ నేను కోపడడానికి కారణం ఇది మాత్రం కాదు నేనేమి భానుప్రియ అంటే పెద్ద నాకేం లేదు ఎందుకంటే డే వన్ నుంచి ఆవిడ ఆర్టిస్ట్ నేను కెమెరామెన్ ఇంకో రకంగా చెప్పాలి నా సైకలాజికల్ ఏంటంటే నాకంటే పొడుగ్గా ఉన్న మనుషులకి నేను దగ్గర అవను ఓకే ఆడగానే మొగ్గానే జనరల్గా సో డెఫినెట్ నేను చేసిన హీరోయిన్స్లో చాలా మందిలో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను చాలా 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 కానీ అవతల నిలబడితే కొంచెం పొడుగుందనుకో నా సైకాలజీ అంతే అంతే అనమాట అది లేదు ఒకటే అతను రాముడైతే నేను లక్ష్మణ్ అనుకున్నాను తప్పించి నిజానికి వయసులో నాకంటే చిన్నవాడు వంశీ అస్సలు డ్రీమ్లో కూడా ఎక్కడ కూడా ఇంకోరైనా అభిప్రాయం లేదు అతను ఇష్టపడడం మొదలుపెట్టాడు అవన్నీ నాకు తెలుసును చాలా చాలా జరిగినాయి కెరీర్ ఇచ్చాడు కాబట్టి ఆ అమ్మాయి కూడా అతను కోఆపరేట్ చేసింది ఏవో జరిగినాయి గాసిప్స్ కొంత గాసిప్ ఎక్కువ వెళ్ళింది కొంత నిజం ఉంది అవన్నీ నాకు సంబంధం లేని మ్యాటర్స్ అతను డైరెక్టర్గా నన్ను సినిమా పిలిచాడా భానుప్రియ అవ్వచ్చు కాకపోవచ్చు అక్కడ హీరోయిన్ అంతే యాజ్ సింపుల్ యాజ్ దట్ విశ్వనాథ్ గారి విషయానికి వస్తే మీరు చేసిన 2 సినిమాలు సిరివెన్నెల స్వాతి ముత్యం సూపర్ మూవీస్ రెండు కూడా మంచి సినిమాలు తర్వాత ఒకదానికి నంది అవార్డు తీసుకున్నారు ఇంకో దానికి నంది అవార్డు రావాల్సిందే మీకు రాలేదు ఆ సినిమాకి సంబంధించి స్వాతి ముత్యానికి సూపర్ సినిమా సాధించింది వాడు సో నా క్వశ్చన్ ఏంటంటే సార్ తర్వాత విశ్వనాథ్ గారితో మీరు ట్రావెల్ ఎందుకు చేయలేకపోయారు చాలా సినిమాలు చేశారు తర్వాత ఆయన నెక్స్ట్ పిక్చర్ ఎందుకు రాలేదంటారు నెక్స్ట్ పిక్చర్ అంతకుముందు ఎవరండి కెమెరామెన్ విశ్వనాథ్ గారు నా ముందు చాలా సినిమాలు చేశారు కదా మీ గురువు గారు ఉన్నారు అదే ఉన్నారు కదా మరి తర్వాత నేను ఎలా వచ్చాను అలాగే నేను బయటకు వెళ్తాను సహజం కానీ ట్యూన్ అయిన తర్వాత కొంతమంది వ్యక్తుల్ని వదులుకోరు డైరెక్టర్స్ अंत ट्यूनिंग అని నేను అన్నగానే ఆయన కోసం డివోట్ అయిపోయేంత ఆర్థిక స్థోమత నాకు ఇంకా రాల. ఆయన చేస్తే చేస్తా లేదా లేదు నేను ఖాళీగా ఉంటాను. నాకు ఆయన వేరే సినిమాలో నేను ఆయన ప్లానింగ్లో నేను వేరే సినిమాలో కమిట్ అయిపోయాను. ఇంకోటి రకరకాలు ఇంకా అది కాకుండా వేరే వేరే మ్యాటర్స్ ఏదైనా ఉండొచ్చు. ఆయనకు అవతల నుంచి ఏదైనా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఏమండి నేను ఇతను పెడదాం అనుకున్నాను, ఇలాగనుకున్నాను, అలా అనుకున్నాను, రావచ్చు ఏదైనా కూడా. అది అందుకనే నేనేంటంటే దెర్ ఈజ్ ఎ బ్యాడ్ ఫీలింగ్. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అదేదో అది దాన్ని మాటలు పేర్లు చెప్పను. అక్కడ ఏదో ఒక ఈవినింగ్ 6 o'clock అదే బ్రేక్ టైం, టిఫిన్ బ్రేక్ టైంలో నెక్స్ట్ షూటింగ్కి వెళ్ళాలి. ఆ టైంలో నా అసిస్టెంట్స్కి టిఫిన్ లేకుండా ప్రొడక్షన్ దగ్గర ఇబ్బంది అయ్యింది. అప్పుడు నేను మా వాళ్ళని బయటికి పంపించాను తినరమ్మని. వచ్చేలోపు షార్ట్ రెడీ అన్నారు. ఏంటంటే వాళ్ళు తినడానికి వెళ్ళారన్నాను. అది చిన్న ఇష్యూ అయ్యి అక్కడి నుంచి నెమ్మదిగా మ్యాగ్నిఫై అయ్యి నా మీదకి వచ్చింది ఫోకస్. పేర్లు చెప్పను. రావడంతో ఆ నెక్స్ట్ సినిమాకి ఏ మనిషి అయితే టిఫిన్ లేదని ప్లేట్ను అక్కడ ఆడేదో అడుగుబొడుగు పెడితే దాన్ని అవతలు చూశాడు, అతను కెమెరామెన్ చేశారు, నన్ను బయటకు పెట్టారు. ఇవన్నీ లోపాయి గారికి మ్యాటర్స్ ఇండస్ట్రీలో జరుగుతాయి. ఇవి జరుగుతాయి అంతే. ఓకే, ఒక సినిమాకి పేరు చెప్తే ఇప్పుడు కాంట్రవర్సీ అయితే చాలా చాలా ఇదిగా ఉంటుంది. ఆ మనుషులు లేరు కూడా, ఇప్పుడు బతికూడా లేరు. చీఫ్ టెక్నీషియన్ అయ్యి బాగా ఆల్రెడీ ఎదిగిపోయిన నా పేరు డబ్బు విషయంలో మాట్లాడిన దానికి ఇచ్చిన తేడా వచ్చిన దానికి నేను గట్టిగా అడిగినందుకు నా టైటిల్ సినిమా ఎండింగ్లో వేశారు. పెద్ద సినిమా, పెద్ద ప్రొడక్షన్, పెద్ద డైరెక్టర్, పేర్లు ఉంది. ఇప్పుడు జరుగుతాయి, ఇండస్ట్రీలో జరుగుతాయి అంతే. అంటే ప్రొడక్షన్ ప్రాబ్లం కాదు, వ్యక్తి ప్రాబ్లం అయి ఉంటుంది. వ్యక్తి ప్రాబ్లంని రఘు అనేది ఫోకస్ అయింది అక్కడ. అది విశ్వనాథ్ గారు నచ్చాల, నాకు తెలిసింది. అది ఇక్కడేం డైరెక్ట్గా మాట్లాడుకోవడం ఉండదండి. ఇలా అంట అలా అంట అలా అంట అలా అంట మీరు అవుట్పుట్టే కౌంట్ అవుద్ది. అదే అండి. ఇదే విషయం మీరు విశ్వనాథ్ గారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదా మరి తర్వాత? అంతవరకు మ్యాటరే తెలియదు నాకు, ఇలా జరిగిందని తెలియదు. ఓకే, అనుకునే కుట్ర నన్ను లోపల వాళ్ళ కన్వీనియంట్ వెర్షన్ వాళ్ళు చెప్పుకున్నారు. ఓకే, నేను నా యాంగిల్లో నేను ఇంకొక పద్ధతిలో చెప్పాను. నాకు ఇలాగని తెలిసిన తర్వాత సార్ నాకు నోటీస్కి లేదండి, నాకు తెలియదండి ఇదంతా అన్నాను. సహజంగా అవతలైన ఏమనుకుంటా సర్దుబాటు వ్యవహారం అనుకుంటారు కదా, ఇది వేరే వ్యవహారం. ఇవన్నీ పర్సనల్ మ్యాటర్స్, లోతు మనుషులు, అవతల మనుషులు ఏమో ఏ యాంగిల్ నుంచి ఎవరి మాట మాత్రం విన్నారో, నిజంగా జరిగింది లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అందమైన మాట ఉంది కదా, చెప్పేవాళ్ళు అవతల వాళ్ళు వాళ్ళకి అనివినట్టు చెప్పుంటారు. ఓకే, సంజయ్ అడిగే మనిషి మన మాట వినకపోతే అవద్దండి, ఏమైనా అవ్వచ్చు. ఇటు జరుగుతాయండి ఇండస్ట్రీ, ఇట్స్ వెరీ కామన్. ఇప్పుడు అంతెందుకండి, స్వాతి ముత్యానికి రఘు అనేవాడు కన్ఫర్మ్ అయిన న్యూస్ రాగానే సేమ్ లోక్ సింగ్, నేను చెప్పిన లోక్ సింగ్ నాకు ఫోన్ చేసి అరే నువ్వు అయిపోయావరా అన్నాడు. ఏంటి అన్న, అక్కడ పెడితే నీకు మనకేం పని ఉండదు, కెమెరా అయినా పెట్టుకుంటారు, లెన్స్ అయినా చెప్తారు, ట్రాక్ అండ్ టైల్ పాయింట్స్ అయినా ఇస్తారు, నువ్వు నీకు కుదిరితే ఎక్స్పోర్ పెట్టి పక్కన నిలబడు, షార్ట్ అప్పుడు ఆయన కెమెరా హ్యాండిల్ చేయి అంతగా చెప్పాడు అనమాట. అంటే ఆయన కెమెరాను పెద్దగా పార్టిసిపేషన్ పెద్దగా ఏమి ఉండదు, అన్నీ ఆయనే చూసుకుంటారు. ఇదేంట్రా ఇలా అన్నావు అంటే ఆయన కావాలని నువ్వే చూస్తావు అన్నాడు. మరి స్వాతి ముత్యం ఓపెనింగ్లో వెళ్తే వటపత్ర సాయి సాంగ్ సంథింగ్ అది చేస్తుంటే ఓకే కాళ్ళకి దండం పెట్టి ఫస్ట్ డే కాబట్టి నిలబడితే ఓకే గుడ్ రఘు కెమెరా అని అనలా ఆయన. నేను ఎక్స్పెక్ట్ చేసింది అదే, కెమెరా అన్నారు ఆయన. నేను రఘు కదా ఇక్కడ ఉన్నాను కదా, కెమెరా అన్నారు. లోక్సింగ్ వచ్చాడు లోపలికి, ఇక్కడికి బొబ్బుల్లో లోక్సింగ్ వచ్చాడు. అంటే కెమెరా అసిస్టెంట్ తీసుకొని కెమెరా పెట్టాడు. రఘు అక్కడ ఊరికి శిల్పాల్లో నిలబడి ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 50 అన్నారు, కెమెరా షెడ్ మార్చాడు. విజయ్ అక్కడ పొజిషన్ అంటే కూడా ఇచ్చాడు. ఓకే రఘు లైటప్ చేసుకుని వెళ్ళిపోయారు అంతేనా ఏంటనుకో లైటప్ చేశాను. తర్వాత ఇంకో షాట్ ట్రాలీ చేశారు. ఇట్లా ఓకే ఈ నేచర్ ఇది అనుకున్న తర్వాత ఓకే ఆయనకు ఏం కావాలో ఇతిమిద్దంగా స్ట్రాంగ్గా ఒక రకమైన కన్విక్షన్తో ఉండే డైరెక్టర్ కాబట్టి ఇక్కడ కెమెరా ఉండాలి, ఈ 50 లెన్స్ కావాలి, లైటింగు, ఇగో ఈ డే ఎఫెక్ట్ నువ్వు చేసుకో, ఆయనకి ఆ పాత్ర అది ఈ పాత్ర ఇది అనే ఉద్దేశంతో ఆయన చేస్తారు తప్పించి మోర్ కమాండ్, మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది టెక్నాలజీ. అంటే డైరెక్టర్కి కెమెరా గురించి తెలవాల్సిన అవసరం లేదు, అది అతను చూసుకుంటాడనే కాదు, అన్నీ తెలవాలని నేర్చుకున్న మనిషిగా నేను అడ్జస్ట్ అయ్యి తర్వాత 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 కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన వర్కింగ్ అర్థమైన తర్వాత ఆయన ట్రాక్ పాయింట్ చెప్పగానే ఆర్టిస్ట్ పొజిషన్ నేనే నిలబడి ఆయన కెమెరా ఇట్లా వెళ్తే నేను అటు వచ్చి నాకు అర్థమైంది ఆయన ఇలా మూమెంట్ ఇస్తానని కొంచెం 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 అడ్జస్ట్ అవుతూ ఆయన్ని ఆయనకి ఏం కావాలి ఇవ్వడం ఆయన సాటిస్ఫై అయ్యే పద్ధతులు ఇవ్వడం మొదలుపెట్టాను అంతే. నాకు కానీ ఒక విషయం అర్థం కాదు సార్, ఇక్కడ విశ్వనాథ్ గారు ఆల్ టెక్నీషియన్స్కి కథ మొత్తం చెప్తారనేది నేను విన్నాను. అది అన్ని చోట్ల కామన్నే అనుకుంటున్నాను నేను. విశ్వనాథ్ గారి దగ్గర నేను 2 సినిమాలకి మొత్తం మెయిన్ టెక్నీషియన్స్ని పిలిపిస్తారు, ఆయన పెద్ద ఆయన అక్కడ ఉంటారు, మాకు చెప్తారు. అక్కడ ఎవరెవరు ఉంటారు, ఆయన స్టాఫ్ అంటే కో డైరెక్టరు, అసోసియేట్ వాళ్ళు, నెక్స్ట్ ఫీల్డ్ వర్క్లు మెయిన్ ఇంపార్టెంట్, కెమెరామెన్ కూడా కెమెరామెన్. నేను అవసరమైతే ఒక మనిషినే ఎక్కువ పిలవను, నా ఆపరేటివ్ కెమెరాను ఇమీడియట్ నా నెక్స్ట్ ఒక అతనే పుస్తకం ఒక పెన్ను తీసుకుని కూర్చోబెట్టుకుంటా. ఆ పక్కన ఇంకెవరో కాస్ట్యూమ్స్ మేకప్లు కొంచెం అలా ఉంటారు, వీళ్ళంతా ఉంటారు, ఎయిటర్ పక్కన ఉంటారు, వీళ్ళంతా ఉంటారు అన్నమాట. ఓకే, క్లీన్గా నేరేట్ చేస్తారు, క్లీన్గా చక్కగా. మేము విశ్వనాథ్ గారు చాలా బాగా చెప్తారు, నాకు తెలిసి సినిమా కంటికి కనిపిస్తుంది అంత బాగా చెప్తారు విత్ ఆల్ ది ఎలిమెంట్స్. ఆయన చెప్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసుకుంటూ మా అసిస్టెంట్కి ఇదిగో ఇది అవుట్డోరు, మనకి ఇదిగో ట్రావెలింగు, ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి, ఎక్స్ట్రా లైట్లు వస్తాయి, అది ఇది సిగ్నల్స్ ఇస్తూ ఉంటే నోట్ చేస్తాడు అనమాట. తర్వాత గురుగారు అక్కడ గీకారు కదా, ఏం చెప్పండి అంటే ఇలాగ అవుట్డోరు, ఇలాగ ఇది ట్రావెలింగ్లో వెళ్తున్నాము ఏం చేయాలి, అలాగే ఇలాగ ఇలాగ అన్నీ అనుకుంటాం. డే ఫర్ నైటా, డేనా, నైట్ ఎఫెక్టా, డే ఎఫెక్టా, ఇంటీరియర్ ఇంటీరియర్ నైటా, అవుట్ అన్నీ ఒక రకమైన ఐడియా వచ్చేస్తుంది. ఇది మావాడికి చెప్తున్నాడు, బట్ నాకేంటంటే లొకేషన్స్ ఏంటి, ఓకే ఆయన చెప్తున్న కథ అలా కనిపిస్తున్నప్పుడు ఈ లొకేషన్ కూడా ఇమాజిన్ చేసుకోవడం నేను చేసుకునేవాడిని. ఎక్కడుంది ఇక్కడ, మేము మెడ్రాస్లో ఉన్నాం కదా, అక్కడ మెడ్రాస్లో ఈ ఎక్కడున్నాయి, సరే ఈస్ట్ వెస్ట్ మనకు అలవాటు ఉంది, అక్కడ వెళ్తాం, ఓకే ఇలాగ లొకేషన్ ఇలా ఉండాలి, ఆయన లొకేషన్ సహా చెప్తారు. కానీ అలాంటిది ఎక్కడుందో ఏంటో ఎతకడం అనేది అవన్నీ మేము లొకేషన్ స్కైటింగ్ మైండ్ అలా ఆలోచిస్తా, ఓకే ఇక్కడ ఇలా చేయాలి, ఇక్కడ ఇలా చేయాలి, ఇక్కడ ఇలా చేయాలి, ఇక్కడ నైట్ ఎఫెక్ట్ ఇలా చేయాలి, ఒక రకమైన ప్రిపరేషన్ వస్తుంది అనమాట, క్లియర్గా చదువుద్ది. అయిన తర్వాత ఆయన ఏమన్నా మన ఇంటరాక్షన్ అడిగితే మనం వెల్కమ్ చేస్తే చెప్తాం. ఓకే, అది బాగా చెప్తారు ఆయన, అవతల వాళ్ళకి ఫుల్గా డైజెస్ట్ అయ్యేట్టుగా ఫీడింగ్ ఇస్తారనమాట, ఇస్తారు ఆల్ ది టెక్నీషియన్స్. మీరు కల్లు సినిమా డైరెక్షన్లో శివాజీ రాజా గారిని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి, అంటే ఫస్ట్ ఆయన్నే సెలెక్ట్ చేసుకోవడానికి? నిజానికి శివాజీ రాజా కాకుండా నారాయణ ప్రసాద్ అని టెలిఫోన్స్ విజయవాడ అతను కూడా ఫైనల్గా వచ్చాడు, ఇద్దరు అది మంచి స్టేజ్ ఆర్టిస్టు. శివాజీ రాజా నాకు పరిచయం ఉండి లేని పరిస్థితులు, అతను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశాడు, శ్రీకాంత్ వీళ్ళందరూ క్లాస్మేట్స్ అనుకుంటాను. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో రంగడు క్యారెక్టర్ నేను ఏదైతే నాటికలో అదే సినిమాలో చేశానో నాటికలో రంగడు క్యారెక్టర్ కూడా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చేసేవాళ్ళు అంట, అమ్మాయి కూడా రాజేశ్వరి కూడా. ఇది ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి శివాజీ రాజాని నాకు తీసుకొచ్చి ఎదురు నిలబెట్టింది ఎవరంటే ఈవివి సత్యనారాయణ. ఓకే, ఆ సినిమాకి అతను కో డైరెక్టర్. సత్యానంద్ అని వైజాగ్ స్టార్ మేకర్ అంటాం కదా, అతను అసోసియేట్ డైరెక్టర్. ఉత్తేజ అప్రెంటిస్, వెంకటరాజు అనేది ఒక అసిస్టెంట్, వీళ్ళందరూ. బట్ ఈవి సత్యనారాయణ, ది క్రెడిట్ గోస్ టు ఈవి సత్యనారాయణ. శివాజీ రాజా నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది ఈవి సత్యనారాయణ, ఎందుకంటే గట్టిగా సపోర్ట్ చేశాడు. కారణం అతనికి నాలెడ్జ్ కానీ అది కానీ ఇది కానీ, నేను చెప్పిన కుర్రవాడు స్టేజ్ మీద ఎక్స్పర్ట్, అద్భుతంగా చేస్తాడు, బట్ లుక్ కానీ అది కానీ కంపారిజన్ చేసుకొని చివరికి సరే ఓకే ఇవి నువ్వు అన్నదే కరెక్ట్, శివాజీ రాజా ఈజ్ అవర్ రంగడు అని చెప్పేశాను. ఆయన ఒక క్వశ్చన్ అడగమన్నారు మిమ్మల్ని, ఇది మన శివాజీ రాజా గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్, మీరు వస్తున్నారని చెప్తే ఒక క్వశ్చన్ అడగమన్నారు. యాక్చువల్గా మీరు 2 సినిమాలకే డైరెక్షన్ పరిమితం అయ్యారు, కానీ మీకున్న తెలివితేటలకి ఎక్కువ సినిమాలు చేయాల్సిన మీరు ఇన్స్టిట్యూట్స్కి పరిమితం అయ్యారు, కానీ ఇంకా ఎక్కువ డైరెక్షన్ చేస్తే ఇంకా బాగుండేది అని చెప్పేసి ఆయన అభిప్రాయం. ఆయన అభిప్రాయం నా అభిప్రాయం కూడా అంతేనా? ఎందుకంటే ఇది కొంత తమాషా అండి. ఇది ఒక తమాషా ఏంటంటే పిఆర్ అంటాం కదా, పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసే విషయంలో నేను పక్కా పూరు. ఓకే. రెండోది హుకింగ్ ది ప్రొడ్యూసర్ అనేది ఒక గొప్ప విద్య, అంటే గాలం వేసి అవతలని ఇంప్రెస్ చేయడానికి. అలాగే కొంతమంది తప్పుగా అనుకోవద్దు, నేను ఏమైనా తప్పు పట్టట్లా, నాకిద్దరు బాగా స్ఫూర్తి, ఒక విధంగా స్ఫూర్తి అంటాను నేను, మంచివాడు కోడి రామకృష్ణ గారు, భరత్ నందన్. ఎప్పుడైనా సినిమా చేస్తూనే ఉంటాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. మొన్నే ఫోన్ చేసి కోడి రామకృష్ణ గారు, ఆయనకి ఫెయిల్యూర్ ఈ కెరియర్ లేదు, ఒకటి తర్వాత. అలా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, కొంతమంది నెట్వర్కింగ్ ఉంటుంది. నేను పూర్, ఎందుకంటే నేను డైరెక్షన్ దారిలో రాలేదు, నేను కెమెరామెన్గానే వచ్చాను. నేను చేసిన సినిమాలు కూడా, ఇన్ని సినిమాలు చేసినా కెమెరామెన్గానే నాకు ఆ పేరు ఉంది. డైరెక్టర్గా రెండో సినిమా ఫ్లాప్ అవ్వడం నాకు పెద్ద ఇబ్బంది అయింది. కళ్ళు తర్వాత 6 ప్రొడ్యూసర్లకు అడ్వాన్సులు ఇచ్చారు, 25,000. దాంతో మా సిస్టర్ పెళ్లి కూడా చేశాను, అంత అయిపోయింది. తర్వాత సినిమా ఆర్తనాదం కూడా బై ఛాన్స్ వచ్చింది నాకు, కెఎస్ రామారావు గారు. యాక్చువల్గా అయితే నేను చెప్పాను కదా, సుమన్తో ఒక సినిమా అనుకున్నాను, బ్యాక్ టు ఫ్యూచర్ ఇదంటే క్లాస్ ఆఫ్ 84 అని. ఓకే, అది ఎంత కోయిన్సిడెన్స్ ఉంటాయంటానండి. అదే పీరియడ్లో ఆయన మలయాళం డైరెక్టరు, ఆయన పేరేంటంటే మోహన్ లాల్ గారు రూమ్మేటు ఆనంద్, ప్రియదర్శన్ గారు. ఓకే, డైరెక్టర్ కదా సార్ ఆయన? ఆయనే డైరెక్టర్. ప్రియదర్శన్ ఒక పక్క సబ్జెక్ట్ పట్టుకున్నాడు, ఏది క్లాస్ ఆఫ్ 84. అలాగే ఇప్పుడున్న మనోజ్ పరమహంస అనే కెమెరా ఉన్నాడు, ఫాదరు యువి బాబు అని, అతను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అతను. ఆయన మేము మాకు బాగా పరిచయం. అతను తమిళకి చేద్దామని, నేను తెలుగు చేద్దామని, ఈయన చివరికి నేను చేయడం కుదరలేదు, చెప్పాను రకరకాల మారిపోయిందని ప్రియదర్శన్ చేశాడు సేపు అని. ఓకే, ఇంకోళ్ళు ఏదో చేశారా, అది కూడా యువి బాబు గారితో కూడా అవ్వాల, అది మెటీరియలైజ్ అయింది. ఈ టైంలో నేను ఏం చేయాలో అర్థం కాదు, నేను ఏం చేసింది తన్నేసింది. కెమెరామెన్గా డైరెక్టర్గా మిడ్ నైట్ కళ్ళురావుగా అయిపోయిన నన్ను అప్పుడు వరకు కెమెరామెన్గా ఉపయోగించిన వాళ్ళు కూడా కొంచెం దూరంగా పెట్టారు, డైరెక్టర్ అయిపోయాడు కదా. అందుకని ఆ టైంలో కెఎస్ రామారావు గారు ఒక ప్రాజెక్టు ముందు నుంచి అనుకున్నారు. రవిరాజ్ పినిశెట్టి గారు డైరెక్షన్లో సీత రాజశేఖర్. అంతకుముందు సీత రవిరాజ పినిశెట్టి గారు కాంబినేషన్లో పెద్ద హిట్ ఏదో ఉంది, ముత్యమంతా ముందు సంథింగ్. ఓకే, రాజశేఖర్ ఓ పక్క పెద్ద మలయాళం రీమేక్స్ అని చేస్తున్నారు. రాజశేఖర్ని సీతని పట్టుకొని రవిరాజ పినిశెట్టి పెట్టుకొని బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకున్నారు కెఎస్ రామారావు గారు. అంటే కెఎస్ రామారావు గారు కానీ క్రియేటివ్ కమర్షియల్స్ కాదు, బ్యానర్ వేరే, ప్రమోద్ ఆర్ట్ పిక్చర్స్ అని. అప్పుడు రవిరాజ పినిశెట్టి గారికి చిరంజీవి గారితో ఫస్ట్ హిందీ సినిమా వచ్చింది, ప్రతిబంధ్. సో రవిరాజ పినిశెట్టి గారు అన్ని రిక్వెస్ట్ చేసుకొని అటు షిఫ్ట్ అయ్యారు. ఈ డేట్స్ ఉన్నాయి ఏంటి అని ఉన్నప్పుడు నేను ఇంటర్వ్యూస్లో చెప్పిన మ్యాటరు కెఎస్ రామారావు గారు చదవడం జరిగింది. ఏంటి, నేను అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను, కళ్ళులాగా ఎప్పుడు ఆర్ట్ ఫిల్మే కాదు, నా దగ్గర కమర్షియల్ సినిమాలు, క్రైమ్ సినిమాలు, హిచ్కాక్లాగా చేయాలనుంది, అలా చేయాలని అని కొన్ని సినిమా పేర్లు కూడా చెప్పా. అది గుర్తుపెట్టుకున్నాడు. ఆయన వచ్చి నన్ను పిలిచి, రఘు ఇలాగా రవిరాజ పినిశెట్టి వెళ్ళాడు, ఈ డేట్స్ ఉన్నాయి, మనం నువ్వు అన్నావు కదా ఆ సబ్జెక్టు రైట్లు నేను తెస్తాను, హిందీ సినిమా అంటే సరే తీసుకురమ్మన్నాను. అది ఆర్తనాదం అయింది. ఓకే, అయితే ఫస్ట్ మీరు డైరెక్టర్గా కాదు, ఆర్తనాదానికి రవిరాజ గారు ప్లేస్లో మీరు వచ్చారు. సబ్జెక్ట్ నాది, అదే సబ్జెక్ట్ మీది. ఆయన సబ్జెక్ట్ వేరే ఏదో నాకు తెలియదు, అదే అర్థం. నేను ఆయన సినిమా ఆ డేట్లు పోగొట్టుకోకుండా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ నాకు ఇచ్చి నా చేత చేయించారు. ఓకే ఓకే, అది ఒక రీమేక్ అనుకోండి, అంటే కొంత పార్టీ రీమేక్ మిగిలింది. మంచి కాస్టింగ్ ఇచ్చారు, చంద్రమోహన్ గారు, విజయలలిత, పాత ఆవిడ, బ్రహ్మానందం గారు, అందరూ ఉన్నారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆళ్ళ 4 వారాలు దాట్లా. అప్పుడు 4 వారాలు అంటే లెక్క కాదు ఆ రోజుల్లో. 4 వారాలు అంటే 100 రోజుల కింద లెక్క. అప్పుడు 4 వారం దాటి 5 రోజులు దాటితేనే అది ఆడలేదు. కారణం ఏంటంటే, ఒకటి నా సినిమాలో రాజశేఖర్ 4-3లో ఎంటర్ అవుతాడు, మెయిన్ హీరోలాగా చూపించిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్లాగా వస్తాడు, చివరిలో తేలుతుంది. అదొక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అది ఇటుపక్క వచ్చే టైంకి నాది ఈ శుక్రవారం రిలీజ్ అయింది, నెక్స్ట్ కరెక్ట్గా గురువారం నాడు 5వ 6వ రోజున అంకుశం పడింది రాజశేఖరు కోడి రామకృష్ణది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు. అవును, అది 1 year ఆడింది. ఎస్ ఎస్ అవును. ఆ 1 year ఆడడానికి అంకుశేమో అమితాబ్ బచ్చను, ఈ రఘు ఆర్తనాథమేమో పొట్టి వీరయ్య. అక్కడి నుంచి ఇక నాకు కెరియర్లో క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఆ సినిమా దెబ్బతినే టైంకి 6 ప్రొడ్యూసర్లు, 4 ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ కూడా వెనక్కి అడిగారు, ఇచ్చేసాము. ఆ తర్వాత ఇంకో 2కి నెమ్మది తీర్చాను. ఈవీవి గారు మీ దగ్గర పనిచేశారు, కోడైరెక్టర్గా పనిచేశారు. తర్వాత ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు. మీరు ఎందుకు వర్క్ చేయలేదు? కాంబినేషన్ అంటాం కదా, నా కాంబినేషన్ ఏం చేయాలా. నిజానికి ఈవీ సత్యన నాకు బాగా జూనియర్. జంజాల మేము కలిసి చదువుకున్నాం, విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో కలిసి తిరిగాము. అతని కెరియర్ డ్రామాలకంతా నేను వెనకాలే ఉన్నాను, పార్ట్ ఆఫ్ ది కెరియర్. అతను మెడ్రాసు వచ్చినప్పుడు నాదేమో కొన్నాళ్ళు ఉన్నాడు, తర్వాత ఇది జరిగింది కదా. మరి ఈవీ సత్యనారాయణ మన జంజాల అసిస్టెంట్గా సినిమాలు చేసాం. గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్గా, ముద్దమందారం, 4 స్తంభాలటి, ఇవన్నీ అలాగే పరిచయం ఉంది. అతనితో పాటు నేను ఎలాగైతే గోపాల్ రెడ్డి దగ్గర పక్కన ఉన్నానో, అతను పక్కన జంజాల పక్కన ఇంకో కొంతమంది ఉంటారు కదా, అలాగే అతనికి అటాచ్ అయిన వాళ్ళు శ్రీనివాసరెడ్డి అనే కెమెరామెన్. ఓకే, ఒకటి. రెండోది రామానాయుడు గారి బ్యానర్ అనుకుందాం, అతను బ్రేక్ వచ్చింది అనుకుందాం. అక్కడ రవీంద్ర బాబు అన్నాడు, రామానాయుడు గారు మ్యాన్ అన్నాడు, మా ఫ్రెండ్ రవీంద్ర. రైట్, ఓకే. అలాగా ఎక్కడ ఛానల్స్ ఉన్నాయండి, ఛానల్స్ ఉన్నాయి. రెండోది నాకు ఈవీ సత్యనారాయణ సైడ్కి వెళ్ళాల్సిన అవకాశం లేకుండా నా సినిమా నాకు ఉన్నాయి ఇక్కడ కంటిన్యూస్గా వెళ్తున్నాను. డైరెక్టర్గా ఆడుతున్నాను, తర్వాత బ్రేక్ వచ్చిందని కెమెరామెన్గా వెళ్తూనే ఉన్నాను కదా, ఏం పెద్ద గ్యాప్లు ఏం లేదు. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్లు వచ్చినా కానీ ఏం గ్యాప్ లేదు. సో అతని ట్రాక్లో అతను వెళ్తున్నాడు. రెండోది పెద్ద బ్యానర్స్ వచ్చినాయి అనుకోండి, పెద్ద బ్యానర్స్ వచ్చినప్పుడు నన్ను అతను కాదని చెప్పి పిలిచేంత ఇంటి ఇది కాంబినేషన్ నాకు లేదు అసలు ఈవీవితో. సో డెఫినెట్గా మరి ఆ బ్యానర్లో లోక్ సింగ్ వస్తాడా, గోపాల్ రెడ్డి వస్తాడా, ఇప్పుడు నాగార్జునతో సినిమా ఏంటంటే అది హలో బ్రదర్, గోపాల్ రెడ్డి గారు ప్రొడ్యూసరు, కెమెరామెన్, అతను చేస్తాడు ఇలాగనమాట. దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. అయితే సార్ ఇక్కడ టు బి ఫ్రాంక్గా చెప్పండి సార్, ఆర్తనాదం సినిమా తర్వాత మీరు లేదు ఇంకా డైరెక్షన్ కాదు కెమెరా రూట్లో అయినా సరైన అవకాశాల కోసం ఎంతమందిని మీరు అడిగారు సార్? ఎవరు అంటే ఆ టైంలో మీరు స్ట్రగుల్ ఫేస్ చేశారు, ఎవరు మీకు అండగా నిలబడ్డారండి? నాకు అలాగ స్ట్రగుల్ అవడానికి కారణం స్వయంకృత అపరాధం ఏంటంటే, నేను జనరల్గా అందరూ చేసేది ఏంటంటే షూటింగ్ లేనప్పుడు వేరే షూటింగ్లోకి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్తో, ఆ హీరోతో, ఆ కెమెరామెన్తో, హీరోయిన్తో హాయ్ అనుకుంటా ఈవినింగ్ టైము ఎఫ్ఎన్సీసీలో కూర్చోటాలు. ఇంకెక్కడ నీకు నాకు లేదు, షూటింగ్ ఉంటే షూటింగు, లేకపోతే ఫంక్షన్స్ ఎక్కడైనా హలో హలో అంటాం, లేదంటే ఇంట్లో కూర్చోవడం, అంతేగాని క్లబ్బింగ్ గిబ్బింగ్ ఏమీ లేదు. అది నాకు ఒక మైనస్ పాయింట్. సో అక్కడ కొంచెం వీక్నెస్ అనమాట. రెండోది ఏంటంటే చిన్న గ్యాప్ వస్తే అవతల కరోనా వైరస్ లాగా నెక్స్ట్ పక్కన కాసు కూర్చున్నాడు వచ్చేస్తారు. అలాగా నేను రెండోది ఏంటి, అది కొంచెం తప్పు చేశానేమో, నాకు ఇప్పుడు రిగ్రెట్ చేస్తున్నా. నన్ను కావాలనుకున్నవాడు పిలుస్తారులే, నన్ను కావాలనుకున్నవాళ్ళు ఎలాగో పిలుస్తారు కదా అని కొంచెం కాంప్లసెన్సీతో ఉన్నానేమో, అది కూడా కొంచెం కారణం, అది కూడా జరిగింది. మెయిన్ నేను అనుకోవడం ఏంటంటే నేను డైరెక్టర్ అయిపోవడం. నేను విన్నాను కొన్ని చోట్ల ఎవరో మీలాంటి వాళ్ళు విని, రఘు డైరెక్టర్ అయ్యాడు కదా, ఇప్పుడు మేము బాగా తీసిన రఘు పెట్టుకొని ఆయన చేసేసాళ్లే అని అంటారు. ఎందుకులే మన మాట వినే ఎవరో ఒక పక్కనుండే ఒక కెమెరామెన్ పెట్టుకుందాం అని నాతో పాటు చేసిన వాళ్ళు అన్నారని నాకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కలిసి ఇది కర్ణుడు ఏదో అంటారు కదా, అలా జరిగిందనమాట. ఇక జంధ్యాల గారి దగ్గరికి వెళ్దామండి. జంధ్యాల గారితో మీ క్లాస్మేట్ అంతేనా? కాలేజ్ మేట్ మీకు కాలేజ్ మేట్ జంధ్యాల గారితో అంత సత్సంబంధం ఉంది మీకు. కానీ జంధ్యాల గారు చేసిన సినీ జర్నీలో మీ జర్నీ చూసుకుంటే ఒక 20% ఉంటుంది ఆయనతో మీరు ట్రావెల్ చేసి. 2 సినిమాలు, అందుకే 20% అన్న. 2 సినిమాలు. పెద్ద డైరెక్టర్స్తో ఉన్నారు, బట్ పర్సంటేజ్ తక్కువగా లిమిటెడ్గా వచ్చి అది ఇది 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 జంధ్యాల గారి విషయం. అయితే మీకు ప్రీవియస్ అంటే ఇండస్ట్రీకి సంబంధం కాకుండా పరిచయం ఉంది, అది ఇది ఎక్కడ జరిగినట్టు లోపం ఉంది దీనికి చెప్తానండి. జంధ్యాల నేను కలిసి కాలేజీలో ఉండడం, డ్రామాలు వేసిన కాడి నుంచి అతని వెనకాల సెట్ కానీ సౌండ్ కానీ లైటింగ్ కానీ చేసిన మనిషిని ఒక గ్రూప్ టీమ్ అనమాట. బాగానే ఉంది. నేనే ముందు ఇండస్ట్రీకి వచ్చాను, తర్వాత అతను వచ్చాడు. వచ్చినప్పుడు అది నేను మెడ్రాస్లో ఆల్రెడీ వచ్చిన ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత అతను సంధ్యారాగంలో శంఖారావం అని అతను రాసిన నాటకం తీసుకొని ఆంధ్ర క్లబ్లో వేసినప్పుడు అతను ఇండస్ట్రీలో తప్పు చేసుకొని కొంతమంది రైటింగ్కి ఆపర్చునిటీస్ మాట్లాడారు. బిఎన్ రెడ్డి గారు ఈయన శంకరాచార్య సినిమాకి ఇతన్ని శంకరాచార్య వేషానికి అడగడం, రకరకాల డిస్కషను, ఆర్టిస్ట్ కావాలో రైటర్ కావాలో రకరకాలుగా ఉన్నప్పుడు అక్కడ ఆయన హనుమంతరావు అనే విజయవాడ ప్రొడ్యూసరు ఒక సినిమాకి బ్రేక్ ఇవ్వడం బిగిన్ అయింది. ఆ ఎర్లీ డేస్ నుంగంబాకలో నాతో పాటు నా రూమ్లోనే ఉన్నాడు. ఈవెన్ లెటర్స్ కూడా జంజాల కేరా వెంవీరోగా వచ్చిన ఇంకా నా దగ్గర ఉండే కొన్ని ఒకటి రెండు. తర్వాత అతనికి విశ్వనాథ్ గారు ఇంటి ఎదుర్కొంటానే ఒక రామారావు గారని చందమామలో పెద్ద సీనియర్ అనమాట, ఆయన ఇంట్లో రావడం, ఫ్యామిలీని తెచ్చాడు, కంట్రీ అయిపోయాడు. అవటం విశ్వనాథ్ గారి సినిమాలు నెమ్మదిగా, తర్వాత నెమ్మదిగా రాఘవేంద్ర గారు. అతను సడన్గా అలాగా ఎదిగి జూమింగ్ అయిపోయి బ్రహ్మాండమైన రైటర్గా తయారయ్యాడు. ఎంత రేంజ్ అంటే సత్యానంద్ గారు అని ఇంకో రైటర్ గారు ఉన్నారు కదా, రాఘవేంద్ర గారు కలిసి బోల్డన్ సినిమాలు. జంజాల ప్రభంజనానికి రాఘవేంద్రరావు గారు జంజాల గారిని పెట్టుకోమని ప్రొడ్యూసర్లకు సమాధానం ఇవ్వాల్సి వచ్చిన రోజుల్లో వీళ్ళిద్దరిని కలిపి సత్య జంజాని పెట్టి 1-2 సినిమాలు కూడా చేశారు. తర్వాత జంజాల అలాగా రైజ్ అన్నాళ్ళు ఆర్టికల్స్ వచ్చినాయి. మీరు అడిగినట్టుగానే నన్ను మీరేమైనా ఫ్యూచర్లో డైరెక్షన్ చేయాలంటే చేయాలందా అన్నాడు నాతో. ఏమయ్యా శాస్త్రి ఆర్టికల్ చదివాను, నేను శాస్త్రి అంటాను, జేవిడిఎస్ కాలేజీ రోజుల్లో జంజాల మీకు మాకు జేవిడిఎస్ శాస్త్రి చూశాను, డైరెక్షన్ చేయాలంటున్నా, వెరీ గుడ్ అది ఇది అన్నాను. అవునయ్యా అవకాశం చేద్దాం అన్నాడు, అయిపోయింది. కేఆర్ ప్రసాద్ అని కోనేరు రాజేంద్ర ప్రసాద్ పేరు వినే ఉంటారు. జగన్ గారు ఎంపీగా విజయవాడలో కూడా నిలబెట్టారు, ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఉన్న అతను నాకు బాగా క్లోజ్ అనమాట. కాలేజీలో నాకు జూనియర్ అయినా బాగా అటాచ్డ్ అతను. తర్వాత అబుదాబి వెళ్ళి వాళ్ళ బావగారి దగ్గర నుంచి నేర్చుకొని విడిగా బాగా బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయి షిప్స్ కొనే రేంజ్కి రిచ్ అయిపోయాడు. బట్ ఇండియాకి అంటూ వస్తే, మెడ్రాస్ అంటూ వస్తే రఘువుని కలవకుండా ఎప్పుడు వెళ్ళలేదు. రెగ్యులర్ మేము జంజాలని అయితే శాస్త్రిని కలిసేవాడు కాదు, ఏం కాదు నన్ను కలిసేవాడు. ఒకసారి కలిసినప్పుడు రఘు మనం కాలేజీ ఎస్ఆర్ఆర్ కాలేజీ విజయవాడ ఎదుర్కొన్న మెట్ల మీద డ్రామా అయిన తర్వాత కూర్చున్నప్పుడు ఫ్యూచర్లో నేను కెమెరామెన్ నాకు తెలుసు, నా ట్రాక్ నాకు తెలుసు, మరి మనం సినిమా చేద్దామా టీవీ చేద్దామా అని అనుకునేవాళ్ళం కదా. ఇప్పుడు నేను రెడీ అయ్యా, సినిమా చేద్దాం అన్నాడు. వెరీ గుడ్ అయితే ఓకే, మీ అన్నయ్య ఉన్నాడు కదా అన్న, అది రవి గారు అని, రవీంద్ర గారు గాజు బొమ్మలు డైరెక్టర్. మా అన్నయ్య ఉంటాడు అనుకో నీ వెనకాల, బట్ నువ్వు మెయిన్గా నువ్వు ఛార్జీ తీసుకో అన్నాడు. అని మనం డైరెక్టర్ని ఎవరిని పెడదామంటే నేను ఎవరో ఎందుకయ్యా మన శాస్త్రి అన్నాడు. నిజం అన్నాడు. ఎలా ఉందంటే అతను పేరుంటే సినిమాకి ఆడియన్స్ వస్తున్నారు, అలాగ ఉంటుంది. లొకేషన్కి వెళ్ళినప్పుడు జంజాల గారు వచ్చారని అడుగుతున్నారు, అతను రాసిన సినిమాలు అంత ఫేమస్ అయ్యాడు. వాళ్ళిద్దరికీ కాలేజీ రోజులు పడేది కాదు, రైవలరీ ఉంది. ఓకే, పొలిటికల్ రైవల్ అది, స్టూడెంట్ పాలిటిక్స్లో అదేదో అంటే నాని అంటారు ఇతను, కేఆర్ ప్రసాద్ నాని అంటారు. నాని ఆ పాత రోజులు పక్కన పెట్టేసి ఇప్పుడు నువ్వు ఈ రేంజ్లో ఉన్నావు, అతను ఈ రేంజ్లో ఉన్నాడు, నేను జంజాలని శాస్త్రిని ప్రపోజ్ చేస్తున్నా అంటే సరే ఓ పని చేయి, నువ్వే మీటింగ్ అరేంజ్ చేయి, నువ్వు తీసుకురా, నెక్స్ట్ పలానప్పుడు వస్తున్నా అన్నాడు. వచ్చినప్పుడు సవేరా హోటల్ మెడ్రాస్లో జంజాలని అదే మా శాస్త్రిని నాని నేను ముగ్గురం కూర్చున్నాం. సినిమా ప్రపోజల్ చెప్పగానే ఇదిగో రఘు, మొత్తం రఘు ఇది మా అన్నయ్య వెనకాల సపోర్ట్ ఉంటాడు, మా సిస్టర్ వాళ్ళ పెట్టుబడులు, మా అబ్బాయి పెట్టుబడి చెప్పాడు ఇలాగ అని. నువ్వు డైరెక్టరు, రఘు కెమెరామెన్. ఏం మాట్లాడాలి జంజాలు ఏం మాట్లాడాలి, నేను ఊరుకోవచ్చు కదా, నేనేమన్నాను చేయడం ఖాయం, బట్ నేను ఇంకొక సంవత్సరన్నర నేను వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను ఇండిపెండెంట్గా, కాబట్టి నేను ఒక ప్రపోజల్ పెడతాను, నేను ఉంటాను, మనమే ఉంటాం జంజాల నాని నేను ఉంటాం. కానీ మా గురువుగారు గోపాల్ రెడ్డి గారిని కెమెరాను పెడితే 24 hours నేను కలిసే ఉంటాను కదా అన్న, అది ముద్దమందారం. ముద్దమందారం సినిమా రైట్ నాంది ఇక్కడ జరిగింది. మీరే ప్రపోజ్ చేశారు? ఎస్. ఓకే. దానికి జంజాల ఫిక్స్ చేసి నేను చెయ్యను, గోపాల్ రెడ్డి గారిని పెట్టండి, కారణం నేను ఉంటాను కాబట్టి నా గురువుగారిని జంజాల గారిని పెట్టండి, వీళ్ళు ట్రావెల్ టుగెదర్ నుంచి పెట్టాను. ముద్దమందారం హిట్ కొట్టింది. ముద్దమందారంలో కొన్ని పాటలు నేనే చేశాను, సాంగులు కానీ లేకపోతే వీలు ఎంట్రన్స్ కదా, పక్కన వైజాగ్ కదా. రెండో సినిమా జంజాలకి సరే అది రాలేదు, చాలా గ్యాప్ వచ్చింది. సేమ్ నేను డైరెక్టర్ అయిన తర్వాత ఎలా అయితే ప్రభావం వచ్చిందో అతను కూడా రైటింగ్ కొంచెం డల్ అవ్వడం రకరకాలు జరిగినప్పుడు ఆయన బావమరిది గారు వెంకట్రావు గారు సినిమా తీశారు. అదేంటంటే మళ్ళీ బందిరే జ్యోతి హీరోయిన్ అది చేసినప్పుడు యాక్చువల్గా నేనేమనుకుంటాను రెండో సినిమా నేను చేస్తాను అనుకుంటాను కదా, నేను కాదు గోపాల్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి రఘు ఒక సినిమా గోపాల్ జంజాల్ గారితో చేశాను కదా, రెండో సినిమా గారు నేను చేయకపోతే జనరల్గా ఇండస్ట్రీలో ఒక టాక్ బయటకు వస్తుంది, వాళ్ళిద్దరికీ పడలేదు అని వస్తుంది. రఘు అంటే దానిదే ఉందండి మీరు చెయ్యండి ఇట్స్ ఓకే, నేను ఒక సంవత్సరం పైన నాకు గ్యాప్ కావాలని కదా, నాకేం అభ్యంతరం లేదని చెప్పి మళ్ళీ పందిర అయిపోయింది. తర్వాత మూడో పిక్చర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా 4 స్తంభాలాట నవత కృష్ణరాజు గారిది, మళ్ళీ జంజాల ఇతన్ని ఎవరిని గోపాల్ రెడ్డి గారిని. సరే నేను అసిస్టెంట్కి కంట్రీ అవుతున్నాను, నాకు కాన్ఫిడెంట్ వస్తుంది. తర్వాత నెలవంకకి ప్రొడ్యూసరు మాతో పాటు కాలేజీలో చదివిన ఒక లెక్చరర్ వాడు, దానికి కూడా నేను లేను. అంటే 4 సినిమాలు వచ్చినాయి జంజాల నా గురించి ఆలోచించట్లేదని రకమైన రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. ఆ టైంలో కే వాసు గారు నన్ను కొత్త దంపతులు పిలిస్తే ఆ నెలవంక మధ్యలోంచి వచ్చేసి నేను కొత్త దంపతులు చేశాను. అది కూడా 2 టెక్నీషియన్స్, ఎడిటర్ ఒక ఆయన, తర్వాత ఒక మేకప్ మ్యాన్, ఇద్దరు కలిసి చేశారన్నమాట. నాయన మహేశ్వరరావు ఎడిటరు, రామకృష్ణ మేకప్ మ్యాన్, మొత్తం కేసీ శేఖర్ బాబు అని అప్పుడులో ప్రొడ్యూసర్, చాలా జ్యోతి పిక్చర్స్ విజయవాడ అనమాట. మేమంతా క్లాస్మేట్స్, ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్, ఆయన ఆఫీసులోనే మొత్తం జరిగేది. సరే అలాగా కొత్త దంపతుల సినిమా చేశాము. అయితే కొన్ని కారణాల వల్ల అది అనుకున్న టైం రిలీజ్ కాలే. ఈలోపు నాకు వేరే సినిమా వచ్చింది, ఆ సినిమా మగ మహారాజు. ఓకే. నేను ఖాళీ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక కొత్త దంపతులు అయిన తర్వాత ఇండిపెండెంట్ అయిన తర్వాత ఖాళీ వచ్చింది నాకు, మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి మొహమాటం. కానీ కొత్త సినిమా రావటంలా నాకు ఇంకా రాలా. అప్పుడు ఏమో మరి నేను అలా ఏం ఫీల్ అవ్వకుండా మళ్ళీ గోపాల్ రెడ్డి గారితో కెమెరామెన్ అయ్యి కూడా మళ్ళీ గోపాల్ రెడ్డి గారితో అసిస్టెంట్కి వెళ్ళాను, చేస్తున్నాను. 2 జళ్ళ సీత జరుగుతుంది వైజాగ్లో, మళ్ళీ జంజాల డైరెక్టర్ అతనిదే. జంజాల నాకు ఎంట్రీ ఇవ్వాల, మళ్ళీ గోపాల్ రెడ్డి పక్కకు వాళ్ళిద్దరూ టీం వెళ్ళిపోతున్నారు. అప్పుడు విజయబాబురెడ్డి గారు అల్లుడు జనార్దన్ గారు, అతను డైరెక్ట్ చేయడానికి విజయబాబురెడ్డి గారు ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి అమాయక చక్రవర్తి అనే సినిమా, ఒక కన్నడ డైరెక్టర్ ఉన్నారు కదా పుట్టండ కనగల్ గారి మానస సరోవరం తీసుకొచ్చి అది చేయించారు విజయశాంతి చంద్రమోహన్ వీళ్ళందరితో. దానికి నవకాంత్ గారు అనే కెమెరామెన్, గోపాల్ రెడ్డి గారు వాళ్ళతో ఒక ఏజ్ గ్రూప్, కొంచెం సీనియర్ నాకంటే. ఎస్ కృష్ణారావు అనే ఆర్ట్ డైరెక్టర్ గారు కొడుకు అయినా సరే మంచి విషయం ఉన్నవాడు, అతను జనార్దన్ వాళ్ళని బాగా క్లోజు, అతను కెమెరామెన్ ఫిక్స్ అయింది. నాగార్జున సాగర్లో సాంగ్స్ అతను 2 రోజులే ఉన్నాడు. తర్వాత అతను హిందీ పిక్చర్ వచ్చింది, రవిరాజ పినేశ్వర్కి వచ్చినట్టు హిందీ పిక్చర్ వచ్చింది, అతను అటు వెళ్ళాలి. ఆ ముందే మాట్లాడుకుని ఏంటంటే గోపాల్ రెడ్డితో మాట్లాడి, ఎవరు నవకాంత్ గారు, రెడ్డి నువ్వు వచ్చేరా అన్నాడు. గోపాల్ రెడ్డి గారికి అక్కడ 2 జళ్ళ సీత సినిమా ఒక 5 రోజులు అయిపోద్ది అంటే, ఇతను వెళ్ళేటానికి అతను జాయిన్ అవ్వడానికి కరెక్ట్గా ఉంది సీను. అక్కడ తుఫాను, ఎంత తుఫాను వచ్చిందంటే నేను కూడా ఉన్నాను అక్కడే. ఒక 3 రోజులు మేము షూటింగ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. సముద్రం అంతా ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఎర్రగా అయిపోయి బురద నీరు వెళ్ళి, 10 కమాండ్మెంట్ సినిమాలో సముద్రం ఎర్రగా అయిపోయి అలా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఫోన్ కాల్, ఎక్కడి నుంచి బాబిరెడ్డి గారి దగ్గర నుంచి, అప్పుడు సెల్ కాదు ట్రంకాల్స్ ఏంటంటే మరి రేపు పొద్దున ఇక్కడ ఉండాలి, ఎల్లుండి పొద్దున ఇక్కడ ఉండాలి, నవకాంత్ 2 రోజుల తర్వాత వెళ్ళిపోతున్నా అంటే, గోపాల్ రెడ్డి క్షమించండి గురువు గారు, ఎందుకంటే బాబిరెడ్డి గారి సంస్థలో గోపాల్ రెడ్డి సినిమాలు ఇండిపెండెంట్గా చేశాడు, నేను అసిస్టెంట్, నేను కెమెరా అసిస్టెంట్గా చేశాను. ఎలాగంటే నేను వచ్చే పరిస్థితి కాదండి, మా షెడ్యూల్ ఎక్స్టెండ్ అయ్యిందండి. ఈ మెయిన్ సినిమా వదిలి నేను ఎలా రానండి, తుఫాన్ అడ్డు వచ్చింది. నేను రఘుని పంపిస్తాను, రఘు కొంచెం అన్నారంట, అంటే బాగా పంపప్ చేసి ఎవరు గోపాల్ రెడ్డి గారు లేదు, ముద్దమందనలో ఆ సాంగ్ చేశాడు, మళ్ళీ పందలు ఈ చేశాడు, నాలుగు స్తంభాలు అడ్డు చేశాడు, ఇది చేశాడు చేశాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. నేను ఇస్తున్నాను, తేడా వస్తే రేపు పొద్దున మీరు నన్ను క్వశ్చన్ చేయండి, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను, మీరు రఘు చేత చేయించుకోండి, నేను జాయిన్ అవుతాను సంథింగ్ అది చెప్పాడు. వెళ్ళాను మాచర్ల ఫస్ట్ టైం బాపిరెడ్డి గారితో చేశాం. నేను డైలీ ఆయన ఒక వీడియో కెమెరా ఒకటి ఉండేది, వాళ్ళ అల్లుడు గారు అమెరికా నుంచి ఇచ్చిన ఫస్ట్ జనరేషన్ ఆఫ్ వీడియో కెమెరా, ఏదో 100 ఏదో ఉండేది. ఆ కెమెరాతో రిహార్సల్స్ షూట్ చేయడం, రిహార్సల్స్ అంతా అయిన తర్వాత ఒక వీడియో షూటు, తర్వాత ఫిల్మ్తో. ఈ వీడియో సాయంత్రం వెళ్ళి చూసుకొని డిస్కషన్, ఆ డిస్కషన్లో నా పార్టిసిపేషను, నా సజెషన్స్ నోట్ చేసుకున్న కోడైరెక్టర్ చెప్పి నెక్స్ట్ డే నేను తీయించడం, ఇవన్నీ ఆయనకి ఇష్టపడ్డాడు బాపిరెడ్డి గారు. ఇష్టపడి ఆయన మనసులో అనుకున్నా అంట, రఘుకి నేను బ్రేక్ ఇవ్వాలని. సో అప్పుడు బాపిరెడ్డి గారు మనసులో ఫిక్స్ అయ్యారంట, రఘుని ఇండిపెండెంట్గా అవకాశం ఇవ్వడానికి అతను మనిషి రెడీ అయ్యాడని. అది మాకు మహారాజు. దానికి కూడా ఇంకొక ఇది అంతా ఎలా అంటే చిలవల పొలవలుగా ప్రతి దానికి ఒక లింకు, డెస్టినేషన్స్ అంటాం కదా. అదేంటంటే పట్నం వచ్చిన పతివ్రతలో బాపిరెడ్డి గారి సినిమా, చిరంజీవి మోహన్ బాబు పెద్ద హిట్, ఏలూరులో చేశారు, ప్రసాద్ బాబు కెమెరామెన్, తమిళ మౌళి గారు డైరెక్టర్. దాని తర్వాత మళ్ళీ చిరంజీవి గారు, అప్పుడు బాపిరెడ్డి గారు చిరంజీవి గారు బాగా అటాచ్మెంట్ ఉండేది ఎక్కువగా. చిరంజీవి గారు హైదరాబాద్ వస్తే బాపిరెడ్డి గారు కాంపౌండ్లో ఉండేవాళ్ళు, అంత అటాచ్మెంట్. అప్పుడు నెక్స్ట్ పిక్చర్ డేట్స్ ఇచ్చారు చిరంజీవికి, చిరంజీవి గారు బాపిరెడ్డి గారికి. కానీ మౌళి గారు డైరెక్టర్గా అనుకుంటుంటే ఈయన డేట్లు తేల్చట్లా. రెండోది కెమెరామెన్గా బాపిరెడ్డి గారు నన్ను అనుకుంటున్నారు, అతనేమో పీసీ శ్రీధర్ అనుకున్నాడు. పీసీ అప్పుడు ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి అతనితో ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాడు. వీటి మధ్యలో బాపిరెడ్డి గారు పీసీకి మనం అది ఏ రకరకాలు అనుకొని ఒక రోజున నన్ను పిలిచి నా రూమ్ దగ్గరికి వచ్చాడు, చంద్రమోహన్ విశ్వనాథ్ గారి ఇల్లు, చంద్రమోహన్ ఇల్లు ఆపోజిట్ జంజాల్ గారు, అక్కడికి వచ్చి నేను నన్ను అక్కడ ఒక రూమ్లో ఉండేవాడిని. నన్ను ఎక్కించుకొని బయట పార్క్ దగ్గర కారులో కూర్చొని నైట్ 10 ఇంటికి వచ్చారు. 2-3 గంటల వరకు మాట్లాడి నేను డైరెక్ట్ చేయొచ్చు అంటావా అన్నారు ఆయన. ఓకే అంటే ఇది కారణాలు ఇవి. ఇమీడియట్గా నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి మొదలు పెట్టకపోతే చిరంజీవి గారు లండన్ వెళ్ళిపోతే ఇక మనకి ఈ సినిమా తాలూకు డేట్స్ అన్నీ పులుసులో కలిసిపోతాయి. మరి ఏంటి చేద్దాము, ఆయన తేల్చట్లేదు అది ఇదంటే, నేను చేస్తే ఉద్దేశం నీ ఉద్దేశం ఏంటన్నారు. ఎవరితో చెప్పలేదు, నీతో చెప్తాను అంటే, సార్ మీతో ఇప్పటికీ గోపాల్ రెడ్డి గారు రెస్టెంట్గా కానీ విడిగా కానీ ఎడిగా కానీ ఇప్పుడు మనం దీనికి కానీ అన్నీ చూశాను కదా, మీరే మెయిన్, అందరికీ ఫీడ్ చేసేది మీరే. కొన్ని 100 క్యాసెట్లు చూసి మీకు ఇష్టమైన కంటెంట్లన్నీ మాకు ఫీడ్ చేస్తున్నారు, అవసరమైతే షార్ట్ కూడా చూపిస్తున్నారు, అలాగంటున్నారు. డైరెక్టర్లు మీరు ఎవరు పెట్టినా ప్రతి డైరెక్టర్ మీకు అనుసరణలోనే చేస్తున్నారు. షార్ట్ కట్ చేసి మీ అంక తిరిగి మీరు ఓకే అంటే నెక్స్ట్ షార్ట్కి వెళ్తున్నారు. మీరు వీటో పవర్ డెఫినెట్గా యూ కెన్ డూ ఇట్ అంటే, మరి కెమెరా నువ్వు చేస్తావు అన్నారు. ఇస్తే అంతకంటే ఏముంది సార్, అదృష్టం అంటే అన్న. అయితే నేను మరి కాన్ఫిడెంట్గా నేను ముందుకెళ్ళినా, వెళ్ళండి సార్, మరి కెమెరా సైడ్ మిగిలిన విషయాలు నువ్వు చూసుకుంటావా? షూర్ సార్, డెఫినెట్గా నన్ను నమ్మండి, మీరు చూశారు కదా మీరు, ఎస్ నేను కూడా అనుకున్నాను అక్కడ వర్కింగ్లో అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ప్రెస్ మీట్లో మగమహారాజా అనే సినిమా తాలూకు అనౌన్స్మెంటు, ఆయన ఫస్ట్ టైం డైరెక్షను, బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, నేను కెమెరామెన్గా. సినిమా కూడా నా కెరీర్లో ఫస్ట్గా ఆ పిక్చర్ బయటకు వచ్చింది, కొత్త దంపతులు కొన్న కారణాలు లాగింది. సో అలాగా పెద్ద సూపర్ హిట్ సినిమా నాకు ముందుకు వచ్చేసింది మగమహారాజు. అందులో సైకిల్ సాంగ్ ఒకటి చాలా ఫేమస్, దానికి మళ్ళీ నేను నా బ్రెయిన్ అంతా ఉపయోగించి దానికి ఒక రిగ్ తయారు చేయించాను. క్రేన్ లాగా ఉంటుంది కానీ కెమెరా ఎలాగైనా పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. ఆ సైకిల్ స్పోక్స్ మధ్యలో పెట్టుకొని చిరంజీవి సైకిల్ తొక్కుతుంటే कैमरा तल किंदर पड़कना स्टिल्स चूपस्ता तल किंदर अब अडजस्टमेंट लेव व्यू फाइंडर कैमरा ओल्ड मॉडल कैमरा तल किंदर पड़कोनी स्पोक्स मध्य चिरंजीवी सैकिल तोक्तूंटे आनकाल अटपक् राव गोपालराव गारु सुहासिनी निर्मलम्मा अलागा ఎక్కువ టైం పట్టే దీన్ని తక్కువలో చేసేసారు ఒక 6000 ఖర్చు అవుతుంది సార్ చేయించమంటారని చేసి అన్నారు ఇచ్చేసారు చేశారు డే నైట్ ఒక ఫుల్ నైట్ రెండు డే టైం సాంగ్ అయిపోయింది ఓకే మగ మహారాజ్ 100 రోజుల సినిమా అది 14 సెంటర్స్ రిలీజ్ కి విజయవాడ వెళ్ళా నా నేటివ్ ప్లేస్ కదా మా తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ ఫ్రెండ్స్ నాకు తెలియడం రాజ్ యువరాజ్ పడుతుంది पड़गा फस्ट ओपनिंग शो पड़गा टाइटल्स पड़ता पड़ता रकर मध्य एमवी रोगा वाला अब फस्ट टाइम स्क्रीन कदा असल विपरीतम विजिल्स गिजिल्स वच्चेस्तुन्नायि उप्पकिपोतुन्ना ना टाइटल गार्ड की स्वामी गारिकी मगमा अदि मोसगाड़ मोसगाड़ पट्टट्टुगा क्लास पड़तुन्नायि विजिल्स वस्तुन्नायि चूस्ते मा तम्मुडु इला गीकी नी कादरा एनकाल नी कार्ड एनकाल चिरंजीवी उन्नाडु अतन की एप्लास अंत नी का एगरगंतले ఒక రకంగా ప్లస్ చేసి మీరు పక్క దప్పుకున్నట్టుంది మొత్తం జర్నీ చూస్తుంటే సరే ఓకే రైట్ అదే అదే అనిపిస్తనే మొత్తం కూడా వాళ్ళని బాగు చేసి మీరు ఎట్టున్నారు ఫైనాన్షియల్ గా కూడా మీరు నాకు తెలిసి ఎనకేసుకోవాలి రాళ్ళేమి ఏ లేదు అర్థమైంది ఓన్లీ కొంచెం గుర్తింపు అంతే గుర్తింపు సంపాదించుకున్నారు రైట్ అంటే ఇప్పుడు కొన్ని వందల మంది స్టూడెంట్స్ శిష్యులు కరెక్ట్ అండి కరెక్ట్ మీరు మోహన్ బాబు గారి కాంపౌండ్ లో ఆల్మోస్ట్ ఒక 6 సినిమాలు చాలా మంచి సినిమాలు మంచి దర్శకులతో చేశారు కానీ మీకు మోహన్ బాబు గారికి పెద్ద క్లాష్ అయ్యింది ఎవరిది తప్పు మోహన్ బాబు గారికి నాకేం క్లాష్ అవ్వలేదండి ఇది ఎక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ నేనే ఆ కాంపౌండ్ లో చేయడానికి 6 సినిమాల తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నాను ఏంటంటే మోహన్ బాబు గారు ఎప్పుడు ఒక వాల్కనో లాగా ఉంటది ఆ వ్యవహారం ఎప్పుడు ఆయన ఫ్లేర్ అప్ అవుతారో అంటే ఇట్స్ ఎ జెన్యూన్ కాజ్ అంటే టెంపర్మెంట్ అది వేరే లేదు అది ఎలా ఉంటదంటే నేను తప్పు చేయకపోయినా నా పక్కనోడు తప్పు చేసినా చుట్టుపక్కల వాతావరణం అంతా ఇలా ఉంటదన్నమాట దానివల్ల నేను కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నాకు ఆయన వస్తున్నాడు అనుకుంటే వచ్చేస్తున్నాను కానీ నేను టిఫిన్ కూడా తినకుండా కాఫీ తాగినోడిని టిఫిన్ పక్కన పడి మళ్ళీ కాఫీ తాగి ఏవో రకరకాల మధ్యలోంచి నాకు పైత్య రోగం ఉంటుంది ఎక్కడో గబుక్కున స్వెల్లింగులు రావడాలు ఇవన్నీ రావడాలు ఇవి ఫేస్ చేశాను 6 సినిమాలు చేశాను 6 తమ్ముడు కృష్ణ కంటే నన్ను బాగా చూశాడు నా నోటితో నేను చెప్తాను దైవ సాక్షిగా చాలా బాగా సెట్లో నా వాయిస్గా నాకు ఇది కావాలంటే రఘు ఏం కావాలంటే చూసుకోండి అంత బాగుంటుంది అంత ఇదిగా ఉంటుంది అయితే ఆ టెన్షన్ అనేది నాకు కుదిరినంత వరకు భరించాను 6వ సినిమాకి వచ్చే టైంకి నాకు కొంచెం అవసరమా ఓకే బ్రహ్మాండంగా రెమ్యునరేషన్ బాగా ఇస్తున్నాడు మంచి వాల్యూ కాంపౌండ్కి వెళ్తే నాకు ఇచ్చే వాల్యూ వేరు స్కూల్లోకి వెళ్ళిన అక్కడ తిరుపతిలో ఎంత బాగుంది కానీ నాకు ఈ టెన్షన్ వాతావరణం నాకు కొంచెం అడ్వర్స్ అయింది ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకండి అది హెల్త్ తేడా వస్తుంది అని చెప్పి అంటం జరిగింది అంతేకాని డైరెక్ట్గా ఆయనకి నాకేం పడలేదు అంటే ఒకటి మీకు ఎక్కడో ఒకటి అయి ఉండొచ్చు ఒక రోజున ఒకటి మాత్రం నాకు గుర్తుండి అది మేబీ అది ఏమైనా బయటకు వచ్చిందేమో ఒకసారి మాత్రం నాకు ఎక్కడో గెస్ట్ హౌస్కి ఇచ్చారు ఒక చోట తిరుపతి అదేదో ఉమెన్స్ కాలేజ్ తాలూకు గెస్ట్ హౌస్లు ఇచ్చారు కెమెరామెన్కి ఫైట్ మాస్టర్ విజయానికి మంచి బ్రహ్మాండమైన హోటల్ ఇచ్చారు నేను వెళ్ళి సార్ ఇదేంటండి ఇలా అన్నారంటే అదేంటయ్యా నువ్వు ఇది కావాలంటే నువ్వు ఇదే అని డిమాండ్ చేస్తే నేను చేయను స్కూల్లో కావాలంటే స్కూల్లో నాతో పాటు పెట్టుకున్నాను కదా అక్కడ ఉన్నాడు అక్కడ పెట్టుకున్నాడు ఇక్కడ ఉన్నాడు నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు ఏంటి అన్నాడు మీ ఇష్టం సార్ అని వచ్చేసాను అంతే మేబీ అదొక్కటే ఇన్సిడెంట్ అదొక్కటే వేరేం లేదు ఓకే ఓకే అంటే నా లెక్క ప్రకారం కెమెరామెన్ ఎక్కడో పక్కన ఒక గెస్ట్ హౌస్లో పడేసి చిన్న గెస్ట్ హౌస్ పెద్దది కూడా కాదు ఆయన తీసుకెళ్ళి ఒక స్టార్ హోటల్లో పెట్టారు ఇంకో కొంతమందిని నాకు కూడా అక్కడ షిఫ్ట్ చేయడానికి అన్నందుకు కొంచెం ఆయన నువ్వు నన్ను ఇది కావాలని డిమాండ్ చేసే అని ఒక టైప్లో మాట్లాడడం అనేది ఒక్కసారి జరిగింది, అంతే ఇంకేం లేదు. చివరిలోకి వచ్చేటానికి నేనే వద్దనుకున్నా. అది మా ఆవిడ కూడా వద్దని, మీరు ఫర్దర్గా ఇంత సినిమాలు చేయొద్దు, 24 hours చేసి టెన్షన్గా వచ్చి మీరు నిద్రపోవట్లేదు, మీరు ఎక్కడో ఏదో గొడవ పడితే మీరు వచ్చి ఇది అవుతున్నారు అది అవుతున్నారు అన్నది. సరే నేను కూడా అన్ని హిట్సే కదా సార్, పర్వాలేదండి కదా. అంటే డిటెక్టివ్ నారద హిట్ కాదు, ఫస్ట్ స్టార్టింగ్ ఇద్దరిది అదే, వంశీతో అదే. మోహన్ బాబు గారికి నేను కెమెరాగా చేయడానికి ఫస్ట్ పిక్చరు వంశీ నేను కలిసి చేసిన డిటెక్టివ్ నారద, అది ఫ్లాప్, హిట్ కాదు. తర్వాత చిట్టమ్మ మొగుడు ఓకే, అబో యావరేజ్, దివ్యభారతి కోదండరామిరెడ్డి గారు, పూజా వీడియోలందరితో అవన్నీ హిట్లే. తర్వాత షోగాడు పెళ్ళం, రమ్యకృష్ణ, ముత్యాల సుబ్బయ్య గారు. ఆ తర్వాత బి గోపాల్ కలెక్టర్ గారు సినిమా, అమ్మాయి ఎవరు సాక్షి శివానంద్ నిన్నే వచ్చిన టీవీలో. ఆ తర్వాత సాయి ప్రకాష్ రెడ్డి, ఖైదీ గారు రీమేక్, కంకణం రీమేక్. అప్పుడే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. మోహన్ బాబు గారి షూటింగ్ మొత్తం అయిపోయింది ఆయన మా ప్రాజెక్ట్లో. మేము నెక్స్ట్ డే మోడల్ హౌస్ ఉంది కదా పంచుకుంట దగ్గర, అక్కడ షూటింగ్లో ఉన్నాం. రంగనాథ్ గారు, కృష్ణరాజు గారు, మేమంతా షూటింగ్లో ఉన్నాం. 12 గంటలకు ఎప్పుడో మాకు ఫోన్ వచ్చింది, ఇమీడియట్గా షూటింగ్ ప్యాకప్ చేసి ఎవరికాళ్ళు పాల్గొండి ఇళ్ళకి వెళ్ళిపోయినాయి. ఏంటంటే రామానాయుడు గారి దగ్గర బ్లాస్ట్ జరిగింది, రామానాయుడు స్టూడియో దగ్గర బ్లాస్ట్ జరిగింది. పరిటాల్ గారు ఈయన కనులటపై బతికి బయటపడ్డారు అనగానే అందరూ కంగారు పడి అయిపోయింది. అప్పుడు మెడ్రాస్లోనే ఫ్యామిలీ, నేను మాత్రం హైదరాబాద్లో వచ్చున్నాను, చేస్తున్నాము జరిగింది. తర్వాత నేను వెళ్తే ఇమ్మీడియట్గా వెళ్తే అక్కడ పడిపోయి ఉన్నాయండి, చేతులు ఇలా ఏలాడుతున్నాయి, స్కూటర్ గీటర్ నా వల్ల కాలేదు. అక్కడ ఎవరో షూట్ చేస్తున్నారు, ఈ TV9 రవిప్రకాష్ వాళ్ళు షూట్ చేస్తున్నారు జరిగింది. సరే అది ఆ ఎపిసోడ్ పక్కనకి వెళ్ళిపోతే తర్వాత ఈయన హాస్పిటల్లోకి వెళ్ళి కలిశాను మోహన్ బాబు గారిని. మరి నాకు అప్పటికి ఆయన దేవుడు కదా, నాకు ఫీడింగ్ ఇస్తున్నాడు కదా సంవత్సరానికి. వెళ్తే వాళ్ళు రాని వాళ్ళ ముందు మొత్తం మీద ఇన్ఫ్లుయెన్స్ వెళ్తే మాట్లాడిన వాటిలో, ఎందుకంటే చెవులు ఇదైపోయినాయి, దెబ్బతినేసినాయి, కళ్ళము నీళ్ళు పెట్టుకొని చేసి అన్నాడు, వచ్చేసి అంతే. తర్వాత సాంగ్స్కి న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే ఓకే అని అక్కడ ఓపెన్ అయింది, బికాస్ పొల్యూషన్ ఫ్రీ కంట్రీ. అలాగా ఆ సినిమా. ఆ తర్వాత అమ్మాయి సూసైడ్, అది అమ్మాయి ప్రత్యూష రాయుడు సినిమా మన ఈయన రవిరాజ్ పినేశ్వర్ అమ్మాయి సౌందర్య. ఆ సినిమా టైంలోనే నేను చెప్పిన టెన్షన్స్ ఓవర్ అవ్వడం, అదవడం ఇది అవడం, దాంతో నేను కొంచెం వద్దులే అనుకున్నాను, రెస్ట్ తీసుకుని ఇక్కడ. ఎందుకంటే నా నేచర్ అది, నన్ను తిట్టక్కర్లా, పక్కనోళ్ళు తిట్టినా కొట్టినా నాలో రకమైన రియాక్షన్ వచ్చేస్తుంది అనమాట. అవి రెగ్యులర్గా జరుగుతుండే అక్కడ, అందుకని అంత వేరే లేదు. రఘు గారు, ఎంటైర్ మీ లైఫ్లో మీ అత్యంత బాధాకరమైన సంఘటన అంటే ఏం చెప్తారు? 1-2 ఉన్నాయండి. అవి నేను ఓవర్ సెన్సిటివ్, అనవసరమైన చోట బాధపడ్డా నాకు తెలియదు. కానీ ఒకసారి మాత్రం 2 రోజులు నిద్రపోలే. అదేంటంటే చందు అని మాతో పాటు చందు మేమంతా కలిసే డ్రామాలు వేసాం, అంతా జరిగింది. చందు ఖాన్ ఇన్ఫ్యాక్ట్ అతను ముత్యాల ముగ్గులో యాక్చువల్గా శ్రీధర్ గారితో పాటు సెలెక్ట్ అయిన ఫైల్కి వచ్చిన అతను చందు. కొన్ని కారణాల వల్ల చందు ఖాన్ పక్కకి వెళ్ళిపోయాడు, అది ఓకే. మేము క్లోజ్ ఫ్రెండ్స్ని. జంజాల్ అతను ఏరారు అనుకుంటారు. అట్ వన్ టైం చందు జంజాల్ చనిపోయిన తర్వాత మేము విడిగా ఒకసారి ఇంటిమేట్గా 1-to-1 చందు నేను కలిసినప్పుడు చందు అన్నాడు, నేను రఘు శాస్త్రిని అడిగానయ్యా, ఎరా మరి ముత్యాల ముగ్గు ప్లాన్ చేసి నిన్ను డైరెక్టర్గా ప్రపోజ్ చేసి తను అసిస్టెంట్గా చేశాడు, నువ్వు ఎందుకు రఘు నెగ్లెక్ట్ చేసావు, గోపాల్ని కంట్రోల్ చేసుకున్నావు అంటే, ఎదురు అతను సినిమాలో అతను బిజీగా ఉన్నాడు కదా, తను ఏదో చేస్తున్నాడు వంశీతో విశ్వనాథ్ గారు చేస్తున్నాడు అన్నాను. కాదురా, నువ్వు కరెక్ట్గా ఓపెన్గా చెప్పు, నువ్వు పిలిస్తే రానన్నాడా కాదురా ఒక విషయం చెప్తాను నన్ను నువ్వనే మనుషులు నా యూనిట్లో ఉండకూడదని నేను ఒక డెసిషన్ తీసుకున్నాను రా అని జంజాల చెందుతుంది. ఇది అబద్ధాలు కాదు, ఇద్దరు లేరు ఇప్పుడు అన్నాడని ఇతను చెప్పినప్పుడు అయ్యో ఇదా అతని మనసులో ఉన్నది అందుకని నన్ను దూరంగా పెట్టాడా బాగా. ఎందుకంటే అతను డ్రామా టైంలో కూడా ఊహించినట్టు టెక్నికల్ ఎఫెక్ట్స్ ఆ డ్రామాను సక్సెస్గా నేను కాలేజీలో చేస్తున్నప్పుడు కానీ యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు కానీ వెనకాల వెన్నంటూ ఉన్నాను, వెనకాలే ఉన్నాను. మెడ్రాస్ వచ్చినప్పుడు కూడా అంతపాటు రూమ్లో ఉన్నాడు ఇలాగ అతను డైరెక్ట్ రావడానికి ప్రపోజల్ చేసి వెనక అతను ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ అంటే డైరెక్టర్ గారు అనకుండా నువ్వు అనే మనిషి ఉండకూడదని తీసుకున్న డెసిషన్ వల్ల అతను నాకు సినిమాలు వేయాలి నేను దూరం అయిపోయానని చాలా బాధ అనిపించింది. నా తప్పు లేకుండా జరిగింది అంటే అది తెలిసిన చాలా బాధపడ్డాను. ఇంకొకసారి మన నారాయణమూర్తి ఆర్ నారాయణమూర్తి మామూలు మంచి బాగా గౌరవం చాలా బాగా చేస్తాడు. రఘు గారు ఒక్క సినిమాతో మొత్తాన్ని అందరిని అదరగొట్టేశారండి. చాలామంది బోల్డ్ సినిమాలు చేస్తారు, ఒక్క సినిమా ఈరోజు మనిషి ఒక రోజున రఘు గారు మీరేంటండి అలా చేస్తారంటే నాకు బయట విని నాకు నచ్చలేదు అన్నాడు. అంటే వెలవిషగా మాట్లాడుతున్నాడు చెప్తున్నాను అన్నట్టుగా ఏంటంటే మీరు స్పాట్లో డైరెక్టర్ని డామినేట్ చేస్తారంట అన్నాడు. అంటే అదేంటి ఇదిగా మాటనో ఏమో హార్టింగ్గా ఉందా అన్న లేదండి మీరు వెళ్ళి ఇలాగ సజెస్ట్ చేస్తారంట ఆయన డైరెక్టర్ షాట్ చెప్తే మీరు దాన్ని ట్రాలీ అయినా అంటారంట క్రేన్ అంట ఏవో రకరకాలు చూసేవాళ్ళకి మీ అన్నట్టుగా ఇలా అనుకుంటున్నారని. అంటే నాకు తెలియదు నారాయణ, నిజంగా తెలియదు. ఒక్క విషయం చెప్తానయ్యా, నువ్వు దానికి నువ్వేమనుకుంటావు అదనుకో. నేను కెమెరామెన్గా గన ఒక సంస్థ ఒక డైరెక్టరు నన్ను ఒప్పుకుంటే నేను సంపూర్తిగా 100% అది ఎక్స్ట్రాడినరీగా రావాలని అన్ని కోణాల్లో బాగుండాలని కోరుకునే మనిషిని నేను ఇన్వాల్వ్ అవుతాను. మాట గుర్తుపెట్టుకుని ఇన్వాల్వ్ అవుతాను. రఘు ఇన్వాల్వ్ అయ్యి ది బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీ సీన్ బాగా రావడానికి డైరెక్టర్ అడిగితే అలా చేసిస్తాను, లేకపోతే సజెస్ట్ చేస్తాను, ఆయన యాక్సెప్ట్ చేస్తే చేసిస్తాను. బయట వాళ్ళు చూసేవాళ్ళు ఏదో అనుకుంటారని నాకు తెలీదు, నిజానికి తెలీదు. బట్ ఒక మాట ఒక పక్కన ఒకటి ఉంది, నువ్వు అనే మాట అర్థం వేరు. నేను ఇన్వాల్వ్ అవుతాను, ఇంటర్ఫియర్ కాను. దర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇంటర్ఫియరెన్స్. ఇన్వాల్వ్మెంట్ని ఇంటర్ఫియరెన్స్గా అనుకున్న మనుషుల మధ్య నేను ఇలా ఉంటారని నేను ఊహించట్లేదు. ఇట్స్ వెరీ బ్యాడ్ దాట్ మీలాంటి వాళ్ళు ఇలా అనుకుంటున్నారని అని అన్నా. అదొకసారి రెండు అలాగే జరిగింది. రామనాయుడు గారు రైట్స్ ఏవైతే తీసుకున్నారో ఆ రైట్స్ ఇవ్వటం మీకు ఇష్టం లేదు ఆయనకి? నా వెల్విషర్గా చెప్పారు ఆయన. ఓకే ఓకే. ఆయన గట్టిగా వద్దని చెప్పారు గట్టిగా. ఎందుకంటే ఆయన బ్యానర్లో ఒక సినిమా చేశారు, అది గురు బ్రహ్మ అఖిలనాగేశ్వర గారితో. వెంకటేష్ కెరీర్లో సెకండ్ ఫిల్మ్ బ్రహ్మరుద్రులు చేశా. పక్కన స్వాతి ముత్యం సీరియల్లో రఘు అని మంచి ఫోకస్లో ఉన్నా. ఈవెన్ తమిళనాడులో కూడా నా సినిమాలో డబ్బింగ్ ఎందుకు ఈ కెరియర్ అంత రైజింగ్ కెరీర్లోనే వద్దన్నారు. లేదండి డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి అన్నాను. ఇక్కడ చిన్న తమాషా ఇన్సిడెంట్ చెప్తా. అంటే ఇంకోసారి ఆలోచించుకోరాగు, ఇంకోసారి ఆలోచించుకోలేగు. నేను నువ్వు చూసిన రోజున అక్కడ చూశానన్నావు కదా, విజయవాడ ఆంధ్ర నాటకళా పరిషత్తులో నాటికి చూశానన్నావు కదా, ఆ రోజు రైట్లు తీసుకున్నాను కదా. 20 సంవత్సరాలు అవుతుంది నేను తీలా. నిజానికి అది సురేష్ ప్రొడక్షన్స్ 25th ఇయర్కి ఒక ఆర్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకొని తీసుకున్నాను. ఇది తీలా, ఎందుకంటే నా కమర్షియల్ సినిమాలు సక్సెస్ మధ్యలో ఇలా ఉండిపోయాను కదా. నువ్వెందుకు రిస్క్ అవుతుంది కెరియర్, నేను చెప్తాను వినన్న. లేదు సార్ నేను డెసిషన్ తీసేసుకున్నానండి అంటే అప్పుడు ఆ ఫైల్ అది ఆ రైట్లు అది చేతిలో ఇలా ఇచ్చారు. నేను చేయి పెట్టాను, కరెంటు పోయింది. ఆయన ఇలానో నేను ఇలా అనుకున్నా ఫస్ట్. ఒకసారి రెండోసారి ఫస్ట్ కాపీ వచ్చింది, ఫుల్ ఫస్ట్ కాపీ. సీతారాం అదే మన ప్రొడ్యూసర్స్ అది ఆనందు విజయ్ కుమారు నేను ఈవి సత్యానందు మన సీతారామ శాస్త్రి మేము అందరం కలిసి ప్రివ్యూ థియేటర్ ప్రసాద్లో పెద్ద థియేటర్లో చేసి ఏమన్నా రెడీ అందరూ వచ్చేసారు కదా రెడీ మెయిన్ వాళ్ళు ఏమన్నా it's a censor certificate current file. Malli Vijayag release killa. Round theatre. Leela mall no Sangam Sarathalak theatre la. Censor certificate padindi current file. Unsari it's a coincidence. అది ఊరికే నిజంగా జరిగింది. అయితే ఆ రిగ్రెట్ ఏంటంటే నేను కళ్ళు డైరెక్టర్గా కళ్ళు చేసి ఉండకపోతే కెమెరామన్గా ఉండుంటే డెఫినెట్గా ఫైనాన్షియల్గా అద్భుతమైన స్టేటస్లో ఉండేవాడిని. నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఓకే, కెమెరామన్గా మాత్రం ఉంటే కానీ డైరెక్టర్ అవ్వడం, రెండోది సినిమా దెబ్బకొట్టడం, తర్వాత రకరకాలు జరగడం, అయినా కూడా సినిమాలు చేశాను. ఏం తక్కువ కాదు. మీరు పుట్టి పెరిగింది అక్కడ సార్? నేను పుట్టింది భీమవరం అండి, వెస్ట్ గోదావరి. భీమవరం నాన్నగారు రైల్వేస్లో టీటీఏ ఉన్నప్పుడు అక్కడ పుట్టానండి. ఇంకా చిన్న విషయం ఇది, అంటే నీ వయసు ఎంత, భీష్ముడు నీ క్లాస్మేట్ అని అడుగుతారు కొంతమంది. ఎందుకంటే జంజాల్ నాకు 1 year జూనియర్. ఓకే, ఎలాగా నాకు నా పైన ఒక అక్క ఉంది, ఆ పైన ఇంకొక అక్క ఉంది. అక్కను జంజాల క్లాస్మేట్స్. ఓకే, ఎలాగైందంటే భీమవరంలో 3వ తరగతిలో ఉన్నప్పుడు నాకు కొంచెం బాగా బ్రైట్గా ఉండండి. 6వ తరగతి ఎగ్జామినేషన్ రాసి 3rd to 6th జంప్ నేను. అందుకని మా అక్క కూడా నాకు జూనియర్ అయింది. అందుకని జంజాల కంటే నేను 2 సంవత్సరాలు చిన్నవాడినైనా నేను అతనికంటే ముందున్నాను కాలేజీలో, ఎడ్యుకేషన్లో. ఓకే ఓకే, సో అది భీమవరం అయిపోయిందండి. నెక్స్ట్ గుంటూరు హిందూ కాలేజ్ హై స్కూల్లో, అక్కడ గుంట గ్రౌండ్ స్కూల్ అని అదొకటి ఉంది నాచి థియేటర్ పక్కన, దాంట్లో కొంత చదివాను. మన జయప్రకాష్ రెడ్డి చేసిన స్కూల్ అనమాట. అక్కడ నుంచి హిందూ కాలేజ్ హై స్కూలు 12th standard అయిపోయిన తర్వాత నాన్నగారికి రైల్వేస్ కదా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఆర్ట్స్ కాలేజ్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిగ్రీ, తర్వాత 2nd, 3rd years విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ, తర్వాత హైదరాబాదు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ, తర్వాత వాహిని స్టూడియోస్, తర్వాత మీకు తెలుసు ప్రస్తుతం హైదరాబాద్. పిల్లలు సార్? పిల్లలు 2 అబ్బాయిలండి. వద్దంటే కూడా సినిమాలోకి వచ్చారు. పెద్దవాడు న్యూజిలాండ్ వెళ్ళి ఆక్లాండ్ యూనివర్సిటీలో కోర్స్ చేసి వచ్చాడు, గ్రాఫిక్స్ చేస్తాడు ఇండిపెండెంట్గా, పాపులారిటీ సంపాదించాడు. రెండోవాడు లండన్ వెళ్ళి బిజినెస్ కోర్సు క్రాష్ కోర్స్ చేసి వచ్చాడు. తర్వాత ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, చీఫ్ అసోసియేట్గా నా నాంది చేశాడు. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్లన్నీ చేసుకుంటున్నాడు. ఇండిపెండెంట్గా చేయడానికి సబ్జెక్ట్ ఓకే చేసుకొని కొంచెం టైం తర్వాత చేయొచ్చు. ఓకే, ఇన్స్టిట్యూట్ ఆలోచన అనేది ఏంటండి అసలు మీకు ఎందుకు కలిగింది? ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టాలి లేదా ఫ్యాకల్టీగా వెళ్ళాలనేది ఆలోచన ఎందుకు కలిగింది? అది నేను బిఎస్సి డిగ్రీ ఫిజిక్స్ ఎంపీసీ ప్రమాణమైన మంచి స్టూడెంట్ని, తర్వాత హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ గోల్డ్ మెడలిస్ట్ని, దాని తర్వాత వాహినీలు, మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. ఇది థియరిటికల్గా కూడా, నాట్ ఓన్లీ థియరీ, ప్రాక్టికల్గా కూడా, ఎందుకంటే సినిమాలు చేయడం కానీ ఇది కానీ, సో 2 సైడ్లు స్ట్రాంగ్గా ఉన్నాను. అంతవరకే ఉంది. నేను మెడ్రాస్కి 1998లో షిఫ్ట్ అయ్యి కొంచెం డల్గా ఉంది పీరియడ్. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు లేటుగా వచ్చాను హైదరాబాద్కి, తర్వాత వచ్చాను. ఈలోపు ఇక్కడ సర్కిల్స్ అన్నీ ఆ కెమెరాలు ఈ కెమెరాలు వాళ్ళని పట్టుకుని వీళ్ళు పట్టుకొని ఒక నెట్వర్క్ ఫినిషింగ్ అయిపోయింది. నాకు గ్యాపులు దొరకట్లా, ఇబ్బంది పడుతున్నా. అప్పుడు కళ్ళు చెన్నైలో ఉన్నప్పుడు చేశాను. కళ్ళులో ఆయన భిక్షు గారని, ఆయన ఆర్టిస్ట్, ఇప్పుడు ప్రొఫెసర్ అయితే గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీలో. ఓకే, ఆయన ఏం చేశారంటే నన్ను పిలిచి సెంట్రల్ యూనివర్సిటీలో సరోజిని దేవి ఫైన్ ఆర్ట్స్ ఉందన్నమాట కోర్సు, వాళ్ళకి డాక్యుమెంటేషన్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఒక సబ్జెక్ట్ ఒకటి ఉంది, అది మీరు చెప్పండి అని చెప్పి నాకు పిలిచారు. ఎంఏ స్టూడెంట్స్, ఎంఏ పిహెచ్డీ వాళ్ళంతా వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఈ డాక్యుమెంటేషన్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ఒక డ్రామా, ఒక ఇంకోటిది ఏది ఫైన్ ఆర్ట్స్, ఫోక్ ఆర్ట్, అవన్నీ అంటే ఇండైరెక్ట్గా ఫిలిం మేకింగ్ చెప్పడం మొదలుపెట్ట. అక్కడ నాకు స్టార్ట్ అయింది కెరియర్. అంటే టీచింగ్ చేయడం అనేది ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి చెప్పడానికి నేను బోల్డ్ అంత రెఫరెన్స్కి వెళ్ళేవాడిని, నేర్చుకునేవాడిని. అరే 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 ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని పేరు వచ్చినాయి, ఇన్ని అవార్డులు వచ్చినాయి, ఓ ఇదే అసలు విషయం, లోపల దీని లోపల ఓ విషయం ఇదా, వడ్ల గింజల బియ్యపు గింజిదా అని తెలుసుకొని ఎంజాయ్ చేస్తూ నేర్చుకొని అలా 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 డెవలప్ అయింది. ఆ టైంలో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పిలవడం, ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ వాళ్ళు పిలవడం, ఆ అక్కడ కోర్సులు ఈవినింగ్ కోర్సెస్. నెక్స్ట్ రామోజీరావు గారు రాఫ్ట్ స్టార్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ ఇన్ఛార్జ్ ఈ డే వన్ ముందు నేనే ఉన్నాను అక్కడ, నాకు చెప్పడం, తర్వాత మళ్ళీ సినిమాలు బయటికి రావడం మధ్య మధ్యలో, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ టెలి టాసింగ్, తర్వాత రామానాయుడులో చేరడం, తర్వాత FTIH అని ఒక ఇన్స్టిట్యూట్ చేరడం. ఈ మధ్యకాలం వరకు కోవిడ్ వచ్చే ముందు వెనక ముందు రోజుల్లో ఒక సంవత్సరం అన్నపూర్ణలో చేశాను. తర్వాత అక్కడి నుంచి కూడా బయటకు వచ్చి ఇప్పుడు రకరకాల అంటే దాన్ని ఏమంటారు విసుగు చెందని విక్రమార్కుడుగా సబ్జెక్టు పెట్టుకొని దాని మీద స్క్రిప్టింగ్ చేసుకుంటూ 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 ఐడియాస్ రాసుకుంటూ దాన్ని రెడీ చేసుకుంటున్నాను. ప్లస్ వర్క్షాప్స్ చాలా చోట్ల చేశాను, ఆంధ్రప్రదేశ్ చాలా చేశాను. ఇప్పుడు దాకా 20 వర్క్షాప్స్ పైన డిఫరెంట్ ప్లేసెస్లో చేశాను. వీడియోస్ ఉన్నాయి నావి. సినిమాటోగ్రాఫర్ ఎంవీ రఘు అంటే యూట్యూబ్ వీడియోస్ వస్తాయి, దాంట్లో ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఈ స్పేర్ టైంని నేను, రెండోది ఎవరైనా రిటైర్ అయ్యామన్న మాట వస్తే నాకు సర్రమంటది, ఆ మాట నాకు ఇష్టం లేదు. నేను రిటైర్ అవ్వను, నా రిటైర్మెంట్ ఓన్లీ డెత్. ఆ స్పిరిట్ మాత్రం ఉంది. ఇప్పుడు కూడా నేను చూస్తూనే ఉంటా సినిమాలు, చూస్తూనే ఉంటా. 3000 సినిమాలు ఈ మధ్య ఎవరు స్టూడెంట్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు, చూస్తూనే ఉంటా. మీరు చెప్పే హాలీవుడ్ సినిమాలు కాదు, వరల్డ్ సినిమాలు. ఈ యంగ్ జనరేషన్కి ఏంటంటే ఒకటే డిజిటల్లా ఫిల్మా ఏదైనా కానివ్వండి, బేసిక్గా ఇమేజ్ క్యాప్చరింగ్ ఇదే. ఫిల్ము డిజిటల్ కూడా కూడా రావచ్చు. సో పర్టికులర్గా వీళ్ళకి చెప్పేది ఏంటంటే డైరెక్షన్ కానీ ఎవరైనా కానీ ఫస్ట్ లైఫ్ని అబ్జర్వ్ చేయండి. లైటింగ్, కెమెరామెన్, ఊరికే నువ్వు సినిమాలు చూస్తే కాదు, రోడ్డు మీదకి వెళ్ళు, 6 గంటలకు ఎలా ఉంటుంది చూడు, నైట్ ఎఫెక్ట్ వచ్చే ముందు 6, 6:30కి, 9 గంటలకు ఎలా ఉంటుంది చూడు, 1 గంటకి ఎలా ఉంటుంది చూడు, తెల్లారి ఎలా ఉంటుంది చూడు, బస్ స్టాండ్లో ఎలా ఉంటుంది చూడు, రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుంది చూడు, అన్ని రకరకాలుగా చూసి పెట్టుకో. నువ్వు నీకు ఖాళీ ఉన్నప్పుడు ట్రైన్కి వెళ్ళే ముందు 1 గంట ముందు వెళ్ళి బల మీద కూర్చొని చూడు, ఎన్ని రకాల ఎమోషన్స్ చూస్తావో. ట్రైన్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునేవాళ్ళ ఆనందం, వెళ్తున్నప్పుడు వీడుకోలు ఇచ్చేవాళ్ళ బాధ, నడిచెళ్ళేవాళ్ళ రకరకాల వాక్స్, వాళ్ళ తాలూకు అటైర్స్, డ్రెస్, ఎంత అబ్జర్వేషను, ఎంత అబ్జర్వేషన్ నీకు మైండ్లో ఉంటే అంత మంచి టెక్నీషియన్గా డైరెక్టర్ అవుతావా, కెమెరామెన్గా లైటింగ్ చేస్తావా, డైలాగులు రాస్తావా, యాక్టింగ్ చేస్తావా. ఇవన్నీ చాలా చాలా అవసరం, అది మర్చిపోవద్దు. ఫైనల్గా ఎంటైర్ మీ జీవితంలో మీరు తెలుసుకున్న నీతి ఏంటండి? నేను ఒకటేనండి, నన్ను నేను నమ్మి నాకు మనసుకి నచ్చిందని చేసేస్తా. ఫెయిల్యూర్ సక్సెస్లు యాజ్ దే కమ్ తీసుకుంటున్నా. ఫెయిల్ అయినప్పుడు బాధపడడం సర్వసహజం, సక్సెస్కి అందరూ పొగుడుతున్నవాడు ఆనందపడడం సర్వసహజం. బట్ రెండింటిని ఎంజాయ్ చేస్తున్నా. ఈ మధ్య కాలంలో, మరీ ఈ మధ్య కాలంలో, ఈ 5-6 సంవత్సరాలుగా నేర్చుకుంది, ఇంక్లూడింగ్ నేను స్టూడెంట్స్కి చెప్పినప్పుడు కూడా ఇదే చెప్తాను అనమాట. ఇది ఇప్పుడు నేను అకాడమిషియన్ కదా, వర్క్షాప్స్, గిఫ్ట్షాప్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా కొన్ని 100 మంది స్టూడెంట్స్ వాళ్ళకు కూడా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, కన్విక్షన్తో ఉండు. మన చేతిలో కొంత ఉంటుంది, కొన్ని యాజ్ దే కమ్ ఇట్ విల్ బి గోయింగ్. మనం అనుకున్నవన్నీ జరగాలని లేవు, మనం వద్దనుకున్నవి కూడా జరుగుతాయి. ఇట్ హ్యాపెన్స్, అది ప్రూఫ్స్, అది సర్వసహజం. టేక్ ఇట్ యాజ్ దే కమ్. అందుకని ఆనందంగా ఉన్నాను నేను. ఉంటాయి బాధలు, కష్టాలు ఎవరికి ఉండవండి, ఎవరికైనా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.